వెల్కమ్ టు హోప్ ఇన్ హార్ట్ నమస్కారం చక్రపాణి గారు రోజారా ఎలా ఉన్నారు సో ఎన్ని సంవత్సరాలు సినిమా జీవితం మీది నాది నలభై ఏడు సంవత్సరం నలభై ఏడు మీరు థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ ఆల్మోస్ట్ అంటే మీరు సీనియర్ అంటే రియల్ లైఫ్ లో నుంచి రియల్ లైఫ్ లోకి వచ్చారు హీరోయిన్ గా

అంటే ఇన్ని సంవత్సరాలు అయిపోయిందా అనిపిస్తుంది ఎందుకంటే సినిమా వాళ్ళు యాక్చువల్గా సినిమా వాళ్ళ మ్యారేజెస్ సక్సెస్ రేట్ చాలా తక్కువ ఏదో ఒక దగ్గర వివాదాలు వచ్చి విడిపోటాలు కానీ మీరేంటంటే చాలా అన్యోన్యంగా కలిసి ఉన్నారు భాగవంతుడు దా హ్యాపీ అంటే దానికి ఎవరిది ఎక్కువ ప్రధాన కారణం ఒక్కళ్ళని చెప్పలేం కదండి ఇద్దరు ఈక్వల్ గా ఒక కొన్ని సందర్భాల్లో టెంపర్ కావచ్చు సర్దుకునే వాళ్ళు ఉంటే సరిపోతుంది బండి నడుస్తున్నప్పుడు రెండు సమానంగా వెళ్తే అది ఒకటి సైడ్ లాగే ఇంకోటి సర్దుకో అది వెళ్తుంది ఒక ఎద్దు ఇట్లా ఆగుతుంటే ఇంకోటి అట్లా అయిపోయింది అక్కడ లైఫ్ సో మీ అంటే మీ అంటే ఒకళ్ళ మీద ఒకరికి ఇప్పుడు మీరు ప్రేమించుకున్న సందర్భం నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే ఎవరు ఎక్కువ సర్దుపోయినట్టు నేనే అనుకోవచ్చు ఎంతనా ఆయన ఎక్కువ నన్ను అడిగితే నేను చెప్తాను అడిగితే ఆయన చెప్పారు మీరు సర్దుకుపోవడం అంటే సర్దుకుపోయేంత ప్రాబ్లమ్స్ ఏం రాలేదు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చిన్న చిన్నవి ఎవ్రీ డే ఉంటాయి మార్నింగ్ ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా ఏమన్నాయి ఏమనిపించింది వచ్చే ముందు

ప్రతి ఇంట్లోనే ఉంటాయి కానీ మేజర్ అనేటప్పటికి ఏమవుతుందంటే మా ఇద్దరిదే ఒకటే డిసిషన్ అవుతుంది సో దానివల్ల ప్రాబ్లమ్స్ అంటే ఫ్యామిలీకి సంబంధించింది కానీ ఏదైనా బిజినెస్కి సంబంధించింది కానీ దేనికైనా మేజర్ డిసిషన్స్ అంటూ ఉంటే ఇద్దరు తీసుకుంటాం అంటే నేను ఎందుకు ఇది ఇప్పుడే మొదట్లో అడిగానంటే మనం ఇందాక మీరు కలిసినప్పటి నుంచి మనం మాట్లాడుకున్న దాని ప్రకారం ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎక్కడా కూడా అప్పట్ ఆ ముప్పై సంవత్సరాల క్రితంకి ఇప్పటికి ప్రేమ తగ్గిన దాఖలాలు లేవు ఎందుకంటే దోక్ వేసుకుంటున్నారు సరదాగా సో అడ్మినిస్ట్రేషన్ కూడా కనిపించింది టు టువర్డ్స్ ఈచ్ అదర్ అందుకోసం నేను అడిగింది థ్యాంక్ యూ కరెక్ట్ అన్నది కరెక్ట్ కరెక్ట్ అంతే కదా ఫేస్ ఈస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్నారు ఏదైనా సో ఫస్ట్ అసలు ఎవరు ప్రపోజ్ చేశారు మీ ఇద్దరు ప్రపోజ్ అన్నది కాదు ఇద్దరం కలిసి ఒక ఫైవ్ ఫిల్మ్స్ చేసాం జోకేంటంటే ఫస్ట్ పిక్చర్ మేమిద్దరం చేసిన ఫస్ట్ సీనే పెళ్లి చూపులు ఫస్ట్ సీన్ అదే ఓకే అప్పుడు హేమం నన్ను పిలిచి మా రోజా ఈయన చక్రపాణి గారిని మన తెలుగు అబ్బాయే కాకపోతే ఒరియా బాగా తెలుసు ఒరియా నాకు అప్పుడు ఒరియా అసలు మనకి లాంగ్వేజ్ టచ్ లేదు అసలు అంటే నేను మలయాళం కన్నడం హిందీ టమిల్ అన్ని చేశాను కానీ ఒరి నాకేంటంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ చేయాలని ఆశ సో దాని మీద ఆ పిక్చర్ వెంటనే ఒప్పుకోవడం జరిగింది సో చెప్తా అలాగా అన్నాను అందులో నాది బ్లైండ్ వేషం కళ్ళు ఉండవు సో ఆ ఫస్ట్ సీనే పెళ్లి చూపుల సీన్ జరిగింది మామూలుగా ఎవరో ఒక చక్రపాణి గారు ఒక యాక్టర్ అంతే తర్వాత ఒక మంచి ఫిలిమ్స్ చేసాం దాని కంటిన్యూషను సీతాలవకు సార్ ఇద్దరం రాముడు సీత చేసా తర్వాత సతీ అనసూయ కలిసి చేశారు అదే అప్పుడు ఆ టైంలో ఇలాంటి వ్యక్తిని అయితే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది ఆ డిసిప్లిన్ మాట మాటతి సాఫ్ట్నెస్ అంటే యాక్చువల్గా నేను మా సిస్టర్ చాలా యంగ్ మ్యారేజ్ చేస్తారు సెవెంటీన్ ఇయర్స్కి అప్పుడు నాన్నగారు హీరోయిన్గా నేను మలయాళం పిక్చర్ చెంబర్తి ఆఫర్ వచ్చినప్పుడు చెప్పారనమాట ఇప్పటివరకు నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసావు సో ఇప్పుడు ఇంకా హీరోయిన్ అంటే టూ యంగ్ పదమూడేళ్లకి ఒక ఇరవై ఏళ్ళు ఇరవై రెండేళ్ళన హీరోయిన్గా రావాలి సో లాంగ్ గ్యాప్ వచ్చేస్తుంది బెటర్ యు గెట్ మ్యారీ స్టడీస్ ఏదైనా ఉంటే కంటిన్యూ చేసుకో అంటే నాకు అప్పుడు చాలా బాధ యాక్టింగ్ మానేయాలా అన్న ఒక ఇదిలో ఉన్నప్పుడు నాకు ఆ మలయాళం పిక్చర్ ఆఫర్ వచ్చింది థర్టీన్ ఇయర్స్ సో దాని కంటిన్యూషన్ చాలా ఫిల్మ్స్ చేశారు అలాగే ఈ ఫిలిమ్స్ చేసుకున్నప్పుడు సరే నాన్నగారు ఎలాగా పెళ్లి చేయాలి అన్నారు అప్పటికే చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది అయితే బాగుంటుంది అన్నట్టు మనసులో అనుకున్నాను మరి ఆయనకి అనిపించిందో ఏమో ఇద్దరం అనుకున్నాం ఇద్దరం వాళ్ళ పేరెంట్స్ ఆయన చెప్పారు మా తో నేను చెప్పారు ఇద్దరూ అనుకోవడం అయింది అది ఎవరు ఎవరు ఫార్వర్డ్ అయ్యారు ఫార్వర్డ్ అయింది ఎవరనేది నేనే అదే ఆయన చాలా సాత్వకంగా ఉంటాం కదా కొంచెం జంకుండి ఉంటుంది అడగాలంటే మా సిస్టర్కి ముందు చెప్పాను చిన్నది తను తన అలా మదర్కి చెప్పి ఫాదర్ కి చెప్పడం వాళ్ళు కూడా ఇటు సైడ్ అటు సైడ్ కూడా పెద్ద అబ్జెక్షన్స్ ఏమీ రాలేదు అయితే నా సైడ్ కొంత ఏంటంటే అప్పుడే నేను కెరీర్ హీరోయిన్గా స్టార్ట్ అవుతుంది ఎందుకంటే భారతంలో ఒక అమ్మాయి దాసరి గారి ఓ సీత కథ కే విశ్వనాథ్ గారి మంచి బ్యూటిఫుల్ ఫిల్మ్స్ పెద్ద పెద్ద ఫిలిమ్స్ మంచి ఫిల్మ్స్ సో కొంచెం అలా యాక్ట్ చేస్తే ఇంకొక రెండు ఏళ్ళు మనం చేయొచ్చు కదా అన్న ఒక చిన్న థాట్ ఉండింది బట్ అనుకున్నాం ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అయింది ఎయిటీ వన్లో అక్టోబర్లో మ్యారేజ్ అయిపోయింది అంటే ఎప్పటికి మీ వయసు ఎంత మీరు అనుకున్నట్టు మీ ఫాదర్ అనుకున్నట్టే

అలా రెస్ట్రిక్షన్ చేసినా నేను వినను కూడా ఇచ్చిన గిఫ్ట్ అండి ఎవరైనా మానేయాలి అన్నప్పుడు పంతం వచ్చేస్తా వస్తుంది అది నాకు ఇష్టం ఉండదు అందుకని నాకు అది దేవుడి భగవంతుడు మనకి ప్రసాదించిన వరం మీ అందరికి మీరు అనుకుంటే తప్పితే వేరే వాళ్ళు చెప్తే చేరు కొన్ని అంటే మీరు ఎందుకు మానేయాలనుకున్నారు ఎందుకంటే యాక్చువల్గా మీరు మానేసే టైంలో మీరు పీక్గా ఉంటాం కాకుండా బాగా గుర్తింపు వచ్చిన సినిమాలన్న వచ్చినాయి అంటే యాక్చువల్గా నేను ఫస్ట్ మ్యారేజ్ జరిగినప్పుడు మాత్రం కంప్లీట్గా మానేయాలని మాత్రం అనుకోలేదండి అంటే నేను చిన్నప్పటి నుంచి నా ప్రపంచం అంతా సినిమా ప్రపంచం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి స్టూడియో నా స్కూలు కాలేజ్ ఇవనివ్వండి స్టూడియో స్కూల్ ఇవ్వనివ్వండి ఆ డైరెక్టర్ గారే నాకు టీచరు ఆర్టిస్ట్లే స్టూడెంట్ నాకు ఇది ఫ్రెండ్స్ బ్రదర్స్ ఏమని అనుకోండి నాకు ఈ ప్రపంచం తప్ప బయట ప్రపంచం అన్నది ఏమిటో తెలియదు నాకు అంటే ఊహ తెలిసినప్పటి నుంచి అదే ఎంతసేపు మేకప్ వేసుకోవడం షూటింగ్స్ చేయడం అవుట్ ఆఫ్ స్టేషన్స్ వెళ్ళిపోవడం ఏదైనా ఫంక్షన్స్ ఇన్ని ఉండేవి కాదు ఫంక్షన్స్ హండ్రెడ్ డేస్ ఫంక్షన్స్ ఏదైనా సన్మానాలు చిన్న చిన్నవి ఇలాంటివి తప్ప అదర్ లైఫ్ అన్నది నాకు అసలు తెలియనే తెలియదు ఈవెన్ స్టడీస్ సైడ్ కూడా ఎందుకంటే నాకు టైం ఉండేది కాదు చాలా బిజీ నేను సోటి బాల చాలా ఫిలిమ్స్ చేశాను సో నా తర్వాత అనిపించింది మ్యారేజ్ తర్వాత కొన్ని రోజులు ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ షూటింగ్ చేయకుండా రిలాక్స్డ్గా నా ఇష్టం వచ్చిన టైమింగ్కి లేచి అలా సరదాగా ఈవినింగ్ బయటికి వెళ్ళి ఇలా అనుకునే ఒక ఫోర్ మంత్స్ నేను అనుకున్నాను మనసులో ఆ తర్వాత బాబు పుట్టడం బాబు ఒక సిక్స్ మంత్స్ వరకు బాబు చిన్నవాడు కదా పెంచుకోవడం ఆ సరదాగా బాబుని చూసుకోవడం ఇలా అయిపోయిన తర్వాత అనిపించింది సో ఈ లైఫ్ ఏంటో డిఫరెంట్ గా ఉంది కదా దీనిలోనే మనం ఫిక్స్ అయ్యి మళ్ళీ అందులోకి వెళ్ళి మళ్ళీ షూటింగ్స్ మళ్ళీ పొద్దున్నే లేచి పరిగెత్తడం మళ్ళీ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిపోవడం మనం చెప్పిన టైమింగ్స్ కి టీమ్ వర్క్ అది అవ్వదు సో దిస్ ఇస్ ఓకే హ్యాపీ అని నేను ఇంకా అది కాంప్రమైజ్ చేయరా లేదా సర్దుకుని నో కాంప్రమైజ్ ఇన్ లైఫ్ కాంప్రమైజ్ అంటూ ఉండదు అసలు మీ మనసుకు నచ్చే చేశారు అంతే సో చక్రపాణి గారికి ఎన్ని మార్కులు వేస్తారు హస్బెండ్గా హస్బెండ్గా ఆయనకి సిక్స్టీ అంతేనా ఫాదర్గా హండ్రెడ్ పర్సెంట్ ఫాదర్ కంట్రెడ్ వేస్తారా హస్బెండ్గా సిక్స్టీ మీరు రివర్స్లో వైఫ్గా ఆవిడకి ఎం వేస్తారు మార్కెట్లో ఎండ్ వేయాలంటే నేను సేమ్ అదే అరవైనా సేమ్ అరవై మదర్గా హండ్రెడ్ హండ్రెడ్ ఎందుకంటే షీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవరింగ్ ఇప్పుడు తరుడు తరుణ్ అంటే అందరికి తెలుసు అనుకోండి పాప యుఎస్ లో ఇంటీరియర్ డిజైనర్ చేస్తుంది ఇప్పుడు యుఎస్ లో లాస్ ఏంజల్స్ లో చేస్తుంది యు అంటే ఇప్పుడు మీరు ఫార్టీ పర్సెంట్ తక్కువ ఇచ్చారు మాకు ఒకరికొకళ్ళు అంటే ఏదో ఒకటి నచ్చని క్వాలిటీ ఒకళ్ళు ఒకళ్ళు రెండు ఉండాలి అంటే ఫస్ట్ ఏది చెప్పినా నో అంటారు మీకు అలాగని ఎస్ లేదు నో అనేస్తారు తర్వాత నోనే అనేది రోజు వచ్చేస్తుంది అట్లా ఫస్ట్ బోన్ చేస్తారా అన్నాం అనుకోండి ఇప్పుడు చేయాలా అంటారు ఓకే మళ్ళీ వెంటనే వచ్చేస్తారు అప్పుడు మీరు రివర్స్ రావస్ గా ఇప్పుడు బోన్ చేయమండి ఎందుకు నేను అలాగే మాట్లాడు నేను వెళ్ళి బోన్ చేస్తాను అప్పుడు నేను ఇప్పుడే చేస్తాను అంటారు కదా నేను వెళ్ళి బోన్ చేస్తాను ఓహో అచ్చా నేను ఎప్పుడు అలాగా కౌంటర్స్ ఇవ్వనండి బోన్ చేయరా అంటే బోన్ చేయరా ఎందుకు చేయరు ఎందుకు ఇవన్నీ నేను వెళ్ళి ఫోన్ చేసేస్తాను అప్పుడు ఆయనే వచ్చి కూర్చుని పోతారు అంటే ఏదైనా ఒక మూవీ అంటే మూవీస్కి ఎక్కువ రారు నాకు అసలు నాకు కానీ పాపకు కానీ బాబుకు కానీ మా ఇంట్లో ఫ్రమ్ ద బిగినింగ్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా పిక్చర్స్ అంటే ప్రాణం ఏ పిక్చర్ అయినా చూడాలి రోజుకో పిక్చర్ చూడాలని నిద్ర పట్టదు అనమాట అలా ఉండేది ఈయనకి అలాగే ఇష్టం ఏదైనా పిక్చర్కి వస్తాను నేను ఫస్ట్ నేను రాను మీరు వెళ్ళండి ఫస్ట్ సరే తర్వాత వస్తారు ఏదో మీకోసం అంటే ఐ డోంట్ వాట్ కొన్ని తప్పుది ఇక వాళ్ళు ఎందుకు అడిగినప్పుడు నాకంటే పెద్దగా ఈ పిక్చర్లు చూడాలి అది ఉండాలి నా వే ఆఫ్ లైఫ్ వేరుగా ఉంటుంది అసలు అంటే మీరు మామూలుగా వ్యాపకం ఏంటి నా వ్యాపకం అంటే ఇదివరకు నేను ఛానల్ ఇవన్నీ చేసినప్పుడు ఇదంతా అన్నప్పుడు ఉండేది తర్వాత ఏదో రియల్ ఎస్టేట్ అదంతా ఇప్పుడు ఇక ఉన్నవన్నీ చూసుకోవటం ఇవన్నీ నేను ఇప్పుడు మధ్య అప్పుడు సినిమాలు వర్గాల తీసాను యూజ్ చేశాను అని నేను ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంతా డౌన్ అయింది కదా ఎవరు సో ఇప్పుడు ఉన్నవి నేను డౌన్ కాకుండా చూసుకుంటావా ఎక్కడ ఎవరు చేస్తారు కదా సో మీకు ఆవిడలో నచ్చింది ఏంటి నచ్చింది అంటే ఏం చెప్పాలో అదే అది ఆ స్పాట్లో ఉంటుంది అప్పుడు ఏదో అంటున్నప్పుడు ఏదో వస్తుంది దానికి నెగిటివ్ జవాబు వచ్చినప్పుడు అది నచ్చదు అంతే కానీ ఫార్టీ పర్సెంట్ మార్కులు ఎందుకు తక్కువ తక్కువేసారు మరి అంతే ఇట్లా అన్నప్పుడు ఏదో ఒకటి నేను ఏదో అంటాను అలా కాదంటది దానికి ఏదో అబ్జెక్షన్ ఇవి ఉంటే నాకు నచ్చదు ఆటోమేటిక్ అంతేనా అంతే

ఒకసారి అది కూడా ఉంటే లేదు మొనటినస్గా ఉంటుంది సరకులు ఆగ్రహాలు లేకుండా సాఫీగా ఉంటాము అని ఎవరినంటే అంటే కొంచెం నమ్మటం కష్టం అనుకో ఓకే సార్ మీ ఇద్దరులో మీరు ఇందాక అప్పుడు ఆవిడ చేయి చూసినప్పుడు నేను అన్నా నాకు ఏదో కాలినట్టు వంట చేసినట్టు సో వంటలు మీరు బాగా చేస్తారంటే కాదు ఆయన కూడా బాగా చేస్తారు ఎవరు ఎవరికి బాగా వండి పెడతారు ఆయన వండర్ ఎక్కువ కానీ లేకపోతే బాగ చేయగలరు చేస్తారు చేయాలంటే చాలా బాధ వేస్తారు కాకపోతే వండిన ప్రతిదానికి ఒక చిన్న పేరు పెడతారు మీరు వండుతామ ఆయన వండుతున్నా నేను వండితే వంక పెడతారా ఇందులో అసలు ఏ అంటారు ఏం చెప్తాం అంటే దానికే వంట తెలిసిన మూడు తోడు కష్టం ఉంటుంది ఆయనకి వంట అంటే యాక్చువల్ గా రాదు కానీ ప్రయోగాలు చేస్తుంటారా నేను ఏదైనా చేస్తే ఎనీథింగ్ వంటనే కాదు ఒక కారు రిపేర్ అనుకోండి నేను దేన్ని వదలను డీప్ గా వెళ్తా ఏ సబ్జెక్ట్ అని ఇప్పుడు కార్ మెకానిక్ ఇచ్చాం రిపేర్ అయితే ఏదో వదిలేస్తా వాడు ఏదో బిల్ అంటే నేను అట్లా ఉండను వాట్ ఈస్ డూయింగ్ వైట్ వెంట్ రాంగ్ ప్రతి చూస్తా ఏ అన్ని చేసి వాడు ఏ చేస్తాడు నాలుగు ఉంటే మూడు చేసి చేసేవాడు వదిలేస్తాడు కోరు దానికి కావాలంటే మళ్ళీ బండిని తీసుకెళ్ళి వాడి దగ్గర ఉండి వాడితో పోట్లాడి పద్ధతి సిస్టమ్ అందుకని ఆ సిస్టమ్ లో వంట చేసేటప్పుడు కూడా అన్ని అబ్జర్వ్ చేస్తుండే ఎవరు ఏది చేసినా దాంతో ఏమవుతుంది అంటే నాకు అదే అది సో అది అంతే కదా అన్నీ అంతే డ్రైవింగ్ చేస్తున్నా ఆయనకి నచ్చదు ఎవరు చేసినా డ్రైవర్ చేసినా నేను చేసినా ఎవరు చేసిన అంటే చిన్న చిన్న పొరపాట్లు మరి రోడ్ మీద అవుతుంటాయి ఒక సో స్పీడ్ కెళతాం లేకపోతే బ్రేక్ వేసేస్తాం లేకపోతే తప్పు తిప్పుతాం అన్ని అన్ని అలాగే అంటే పర్ఫెక్ట్ గా ఉండాలని నేను చెప్తాను అందరూ అలా ఉండలేరు కొన్ని చిన్న చిన్నవి అలా వదిలేస్తుండాలి అడ్జస్ట్మెంట్ అంటుంటా దానికి నేను వదలను అంట సరే చిన్నప్పుడు సలవాట్ అయిపోయింది డౌట్ డిసిప్లేన్ డిసిప్లేన్ పంక్షాలిటీ ఫెయిర్ అండ్ ఫ్రాంక్గా ఉండటం డీసెంట్గా ఉండటం ఇఫ్ వి వాంట్ టు హెల్ప్ లెట్ అస్ హెల్త్ అదర్వైస్ ఫ్రాంక్లీ సే ఆన్ ది ఫేస్ నేను చెప్పేస్తా ఏదైనా తప్పున్నా కూడా మొహం మీద చెప్పేస్తా అది ఏమవుతుంది ఏమైనా తిడతారు ఎందుకలా మాట్లాడారు ఏదో ఆదిని స్టోర్ ఏదో అంట ఇంకోటి ఏదో ఉంది చెప్తారు తను యథార్థవాది లోక విరోధి అంట నిజమే కరెక్టే బట్ నేను ఇది తప్పుది రాంగ్ విషయాన్ని మనసులో దాచుకొని ఇది రాంగ్ అని ఎస్ బాగుందని బాగలేదని బాగుందని నేను చెప్పలేను కానీ నాకు బెనిఫిట్ లేకుండా నాకు అన్యాయం జరుగుతుంది అని తెలిసిన ఐఎమ్ కన్నింగ్ గా ఉంటుంది నాకు ఐ డోంట్ లైక్ ఎవరైనా కన్నింగ్ గా ఉంటే కూడా ఐ దోస్ పీపుల్ నాకు అది ఒక చెప్పి కన్నింగ్ అనకూడదు కొన్ని సందర్భాల్లో అసలు కన్నీంగా ఉంటాం వేరు అది వేరు ఫ్రాంక్నెస్ అంటే కొన్నిసార్లు ఓకే బట్ కొన్నిసార్లు కష్టం

ఒకసారి పిక్చర్ ఆయన ప్రొడ్యూసర్ నుంచుంటే చక్రపాణి గారు ఎలా అంటే నిజంగా అండి బాగాలేదండి అని చెప్పొచ్చు అసలు నాకేం మాట్లాడాలని కూడా తెలియకుండా గబగబా నడుచుకుంటాం అప్పటి ఏంటి మీరు అలా చెప్పారు ఏంటో నాకు అలా చెప్పాలనిపించారు ఫ్రాంక్ గా చెప్పాను

ఇక్కడ అడ్జస్ట్మెంట్కి నాకు కొద్ది కష్టం అయిపోయింది ఓకే ఫస్ట్ అన్నిటికంటే అడ్జస్ట్మెంట్ ఏంటంటే నేను జైనిజం అబ్జర్వ్ చేశాను శ్వేతాంబర్లు దిగంబోలు అని ఉంటారు కదా చేశారా టూ అండ్ హాఫ్ ఇయర్స్ అబ్జర్వ్ చేసి నేను మంత్రోపదేశం కూడా తీసుకున్నా జైనిజం చేసుకొని చేసుకుని ఫాదర్ వాళ్ళంతా ఇంట్లో ఉన్నప్పుడు ఒకరు చేసి నేను అబద్ధం ఆడకూడదు జీవహింస చేయకూడదు దేన్ని చంపినా హ్యూమన్ బీయింగ్ చంపినా ఎక్కువ ప్రాణి ప్రాణి నేను ఆ సిద్ధాంతంలో ఇప్పటికీ అదే ఫాలో అవుతాడు అనే వరకు అందుకే నాకు ఆ స్ట్రిక్ట్ ఎవరికి అప్పుడు తినేవాడిని కాదు అది చెప్తున్నా నేను స్ట్రిక్ట్ గా ఉండేవాడిని పద్ధతు అసలు కేక్ తినేవాడిని కాదు బిస్కెట్ తినేవాడిని కాదు కానీ ఇప్పుడు నాన్ వెజ్ తర్వాత కొన్ని తీసుకుంటున్నట్టున్నారు తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ ఇవన్నీ న్యాయంగా ధర్మంగా అన్ని మనకే హర్డిల్స్ స్ట్రెయిన్స్ ప్రాబ్లమ్స్ అన్ని మనకే క్రియేట్ అవుతున్నాయి అడ్డదారి పోయాడు ఇప్పుడు క్యూలో వెళ్ళేవాడు వాడు ఎప్పుడు గంట తర్వాత వెళ్లే కౌంటర్ దగ్గర చేరుకుంటాడు లేనివాడు అక్కడికి వెళ్ళిపోయి ఐదు నిమిషాలు అలా అయిపోతుంది లైఫ్ షుడ్ ఎందుకో నాకు ఒకరోజే కొంతమంది బ్రెయిన్ వాష్ చేసేవాళ్ళని కూడా ఉంటున్నారు కదా ఎవరో స్నేహితులు చెప్పి ఎందుకు రాట్లాగేది అవుతున్నా హామీ స్థితి ఏంటి ఇవన్నీ నువ్వు మూడు నమ్మకాలు పిచ్చి ఎందుకు అలా ఏదో రోజు అవి బ్రేక్ అయిపోయింది ఓకే చిన్నప్పుడు ఏదో కష్టాలు పడ్డన్నారు ఏంటి అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీ ఫాదర్ కూడా స్ట్రిక్ట్ అన్నారు కష్టాలు అంటే ఇందాక కష్ట నష్టాలు కాదు ఇది మా ఫాదర్ ఏమో రైల్వేస్లో ఆయన మెకానికల్ ఇంజనీర్ ఓకేవారు ఫాదర్ నేనేమో కాలేజీలో చదువుకుంటారు అక్కడి నుండి తర్వాత మేము ఫైవ్ త్రీ బ్రదర్స్ టూ సిస్టర్స్ నేను ఐఎం సెకండ్ వన్ నేను ఒకరోజు వైజాగ్ నుండి బయలుదేరి ఏదో పని మీద వెళ్ళి కాలేజీలో చదువుకుంటున్నాను ట్రైన్లో ఫస్ట్ క్లాస్లో కూర్చున్నాను హౌరా మైల్లో మెడ్రాస్ హౌరా మైల్లో నేను ఎక్కి కూర్చున్నా బాలయ్య గారు కూడా అదే సీట్లో కోచ్లో కంపార్ట్మెంట్లో ఫోర్ బెత్స్ అందులో ఆయన ఆపోజిట్ కూర్చున్నారు నాకు అంతగా ఈ సినిమాల మీద రోజు అంత ఇది లేదు దీనికి సడన్ సడన్గా నేను గుర్తించలేపన జనం అంతా ఆయన దగ్గరికి వచ్చి మూవ్ ఇవ్వడం ఏదో ఆయన చేయకండి అహో బాలయ్య గారు ఇది అది అనుకుని తర్వాతగా తెలుసుకొని అలా ఇద్దరు ప్రయాణం చేస్తుంటే బాలయ్య గారు ఒకరు ఒకసారి అలా చూస్తూ హూ ఆర్ యూ వాట్ ఈస్ నేమ్ ఏదైనా ఇలా పరిచయం డ్యూరింగ్ అవర్ జర్నీ ఆయన భువనేశ్వర్లో దిగుతారు నేను ఖుర్దా రోడ్లో దిగాడు ఫాదర్ అక్కడ వర్క్ చేసేవారు ఆయన అక్కడ దిగుతున్నాడు బాలయ్య గారు ఏంటంటే అప్పుడు నన్ను అన్నారు మాటల్లో యు హ గుడ్ పర్సనాలిటీ ఐ డోంట్ టు ట్రై ఇన్ ఫీల్స్ ఏదో అన్నట్టు గుర్తు అంటే నాకు ఎవరు తెలియదు సార్ అక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో టచ్ లేదు అదేముంది ఫిల్మ్ ఇంస్టిట్యూట్లో ట్రైనింగ్ ట్రైనింగ్ అవ్వచ్చు ఇప్పుడు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తున్నారు యూ అప్లై ఇట్ ఏది అన్నారు సరే నేను అప్లై చేయటం తర్వాత సెలెక్ట్ అయ్యాను ఆవిడ పుల్లా గారు వీళ్ళంతా ఉండేవారు ఇంకా అలాగ అక్కడ నుంచి కెరీర్ స్టార్ట్ అయింది సో అట్లా మొదలైంది అలాగా ఇండస్ట్రీలో చేరాను సో అక్కడి నుంచి జర్నీస్ అయిపోయింది ఆవిడని కట్టుకునే వరకు ఇక తర్వాత మీరు కూడా యాక్ట్ చేయలేదు పెద్దగా ఆ పెళ్ళిన తర్వాత చేసిన చేసిరా ఓకే తర్వాత చాలా తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ఆ పిక్చర్లో తను నేను ఉమచాలపల్లె తర్వాత సెకండు సీతగీత దాంట్ జయచిత్ర ఇది కవిత నేను ఓకే మన అట్లూరు పూర్ణచంద్ర గారి పిక్చరు శ్రీధర్ గారు డైరెక్ట్ చేశారు చిత్రాలయ శ్రీధర్ గారు అతను ఆ పిక్చర్ తర్వాత నేను వర్క్ చేస్తున్నప్పుడు బిఎస్ నారాయణ గారి దగ్గర కవులు వచ్చింది అంటే అప్పుడు నిమజ్జనం చేసాం శారద్ గారు అది నేషనల్ ఎవర్డ్ వచ్చిన కేశవరావు గారు వాళ్ళంతా ప్రొడ్యూసర్ థర్డ్ పిక్చర్ అది చేస్తున్న టైంలో నాకు ప్రసాద్ స్టూడియోలో వర్క్ చేస్తున్నప్పుడు ఈయన హేమరావు గారు పరాపర్ రావు గారు అని ఉండేవాళ్ళు గారు ఎంపీ రావు గారు ఆయనేమో ఒరియా పిక్చర్ పునర్మిళనని మనం ఆడపడుచు ఒరియాలో స్టార్ట్ చేయాలి ఎవరైనా తెలుగు తెలిసిన వాళ్ళు ఉంటే బాగుండేను అని వాళ్ళు ఒక సెర్చ్లో ఉన్నప్పుడు ప్రసాద్ స్టూడియోలో నేను వర్క్ చేస్తున్నాను వాళ్ళు దే ఆర్ రిలేటెడ్ టు ప్రసాద్ సో ఆ విధంగా ఏదో ఇది నాన్ను అప్రోచ్ అయ్యారు అమ్మమ్మ గారు చూడటం అంతా చేస్తారు ఫస్ట్ నా నాన్న ఓరియాలో బుక్ చేయటం తర్వాత మేమిద్దరం ఆ పిక్చర్లో పునర్మిళనం చేయటం అది పెద్ద సూపర్ డూపర్ అయితే తర్వాత నేను చేసిన చాలా పిక్చర్లు అన్ని ఇంచుమించు హండ్రెడ్ డేస్ పిక్చర్స్ అయ్యాయి అనమాట ఏదో ఒకటో రెండు తప్ప రామారావు గారు చేసిన తెలుగులో రామారావు గారు చేసిన ఆడపడుచు కలస ఉంటే కలసకు జన్మదాత తాత మానవుడు అన్ని చేశారు రామారావు లవకు అది తెలుగులో డబ్ చేస్తే హండ్రెడ్ డేస్ ఆడింది డబ్బింగ్ ఓరియర్ వైజాగ్ లో పూర్ణ థియేటర్ ఏదో అక్కడ హండ్రెడ్ డేస్ అయింది పిక్చర్ కూడా డబ్బింగ్ పిక్చర్ ఇక అవి అటు ఇటు తెలుగు ఓరియా మాది నేటివ్ ప్లేస్ యాక్చువల్లీ వైజాగ్ అంటే ఫోర్ ఫాదర్స్ వాళ్ళంతా బట్ ఫాదర్ జాబ్ ఆ ఉద్యోగ రిత్య అక్కడ కుర్దారోడ్ కుర్దారోడ్ డివిజనల్ హెడ్క్వార్టర్ వైజాగ్ తర్వాత నెక్స్ట్ డివిజనల్ హెడ్ ఓకే అక్కడ సెటిల్ అయ్యారు సెటిల్ అవలే అతను జాబ్ లో అప్పుడు ఉండేవారు నేను అక్కడేమో పిఎన్ కాలేజ్ ఉట్కళ్య యూనివర్సిటీ అక్కడ చదువుకున్నాను చదువుకుని తర్వాత ఈ ఫిల్మిని షీట్ లో మెడ్రాస్ వచ్చేసారు ఓరియా బాగా వచ్చు మీకు ఆ ఓరియా వచ్చు సో మీరు ఏకొచ్చేప్పటికి మీరు ఎంత ఎంత ఫైసులో మీరు అసలు 5 ఇయర్స్ అండి ఇది బక్టపూర్ అలా 1966 1966 ఐదు సంవత్సరాలప్పుడు అసలు ఎట్లా సెలెక్ట్ చేశారండి మిమ్మల్ని అసలు అది యాక్చువల్గా మా ఫాదర్ జర్నలిస్ట్ అండి సత్యం గారని జర్నలిస్ట్ అండి సత్యం గారు ఆయన సత్యం గారు సత్యం గారు ఆయన ఆ రోజుల్లో మనకి ఫిలిం కి సంబంధించిన మ్యాగ్జైన్స్ ఏమి ఉండేవి కాదు పిక్చర్ పోస్ట్ అని ఒక బుక్ ఉండేది మీకు వినే ఉంటుంది అది తమిళ్ ఉండేది పేసం అని తెలుగులో సినిమా రంగం చిన్న బుక్ అంత ఫిలిం న్యూస్ అది ఆ సెక్షన్ కి ఆయన చీఫ్ ఎడిటర్ గా ఉండేది నాన్నగారు కానీ ఆయన ఎప్పుడు కూడా మమ్మల్ని షూటింగ్లకి తీసుకెళ్ళడం ప్రివ్యూస్కి తీసుకెళ్ళడం ఏమి ఉండేది కదా ఆయన మాత్రం వచ్చేసారు మా మదర్ ఎప్పుడు ఒక్క సినిమా చూపించరు ఒక స్టూడియో చూపించరు పాపాడి బాధపడుతూ ఉండేది ఒకరోజు మేము మెడ్రాస్లో చెన్నైలో ఉన్నప్పుడు మా ఇంటి కింద వేరే వాళ్ళు మన అవధాని గారని ఒక అకౌంటెంట్ ఆయన ఎక్కడో కంపెనీలో ఆయనకు ఒక ఆరుగురు పిల్లలు బ్రాహ్మీన్ ఫ్యామిలీ ఆ వాళ్ళకి రోజు ఒక పెద్ద వ్యాన్ వచ్చింది ఏదో పోలీస్ వ్యాన్ లా ఉంది అది వచ్చి ఈ పిల్లలందరినీ ఎక్కించుకుని వెళ్ళిపోయారు ఎక్కిస్తే నేను కూడా ఎక్కేసాను అందులో అంటే గా ఈవినింగ్ మేము ఫైవ్ ఓ క్లాక్ అలా వాళ్ళం అందరం నేను కూడా ఎక్కేస్తే నన్ను మాత్రం దింపేశారు అందులోంచి పేర్లు అడిగి వాళ్ళు రాసుకుంటున్నారు నా పేరు చెప్తే నువ్వు లేవు పాపా లిస్ట్లో దీప దీపో అని పంపించారు వాళ్ళందరూ ఎక్కడికో వ్యాన్ ఎక్కి వెళ్ళిపోతున్నారు నన్ను తీసుకెళ్ళలేదని ఒక ఏడుపండి మామూలు ఏడుపు కాదు ఏడుచి ఏడుచి ఇంటికి వస్తే అప్పుడు ఏంటి వ్యాన్ ఎత్తుకుపోతున్నారు పిల్లల్ని అని చెప్పేసి మామగారు భయపడిపోయి కిందకి వెళితే లేదండి వాళ్ళు స్టూడియోకి స్టూడియోకేదో సెలెక్షన్ కోసం వెళ్తున్నారు అని చెప్పారు ఓహో సినిమా కోసమా అయితే మనకెందుకని చెప్పి కాదమ్మా వాళ్ళందరూ యాక్ట్ చేస్తారంట వాళ్ళందరూ యాక్ట్ చేస్తారు నేను యాక్ట్ చేయాలి యాక్టింగ్ అంటే ఏంటో తెలీదు వాళ్ళు పిల్లలు పంతం నాన్నగారు ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి మొహం అంతా ఇంత ఉబ్బిపోయి ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎందుకు ఏడుస్తుంది ఎందుకు మొహం అలా ఉందంటే ఇలా చెప్పారమ్మ అమ్మ చెప్తే లేదు నేను వెళ్తాను నువ్వే నువ్వు వెళ్ళి ఏం చేస్తావు అక్కడ అన్నారు నాన్నగారు నేను యాక్ట్ చేస్తాను వాళ్ళతోటి అలా కాదు నేను ఒక డైలాగ్ చెప్తాను చెప్పు బాగా చెప్తే నేను తీసుకెళ్తాను అని ఊరికి ఏదో అక్కడ ఏం చెప్పాలి అంటే మీ మమ్మీ అక్కడ కూర్చుంది కదా అమ్మ అంటూ వెళ్ళి అమ్మని గట్టిగా పట్టుకో ఏడ్చుకుంటూ వెళ్ళు అన్నారు నవ్వుకుంటూ వెళ్ళి పట్టుకుంటా నాన్నగారు అన్నారు ఇలా కాదు చెప్తే వెంటనే ఏడవాలి నవ్వమంటే నవ్వాలి నువ్వు నవ్వమంటే ఏడ్చవు కాబట్టి నువ్వు వద్దు నువ్వు ఇంకా స్టూడియోకి వెళ్ళవు అని చెప్పి అని చెప్పేసి ఆయన ఏదో ఆయన వాటికి వెళ్ళిపోయారు మళ్ళీ ఏడుపు మళ్ళీ వెళతాను అంటే పంతం ఏంటంటే వాళ్ళు వెళ్ళారు నేను వెళ్ళాలి అంతే వ్యాన్ ఎక్కేశారు పైగా నేను ఎక్కిందని నన్ను కిందకి అదొక వండి తర్వాత మార్నింగ్ వరకు అలా ఏడ్చుకుంటూ అన్నం తినకుండా అది ఇది ఇంకా చిరాకేసి వాళ్ళు తిట్టి ఏం వండితనం అలా ఇలా అని మార్నింగ్ జీవీజీ గారు అని ఆయన కూడా ఫాదర్ మొన్న ఈ మధ్యన ఆయన కూడా చనిపోయారు ఆయన వచ్చారు ఆయన ఎప్పుడు నన్ను కుట్టి కూర అని ఒక పౌడర్ ఉండేది ఇప్పటికీ ఉంది ఆ పౌడర్ నేను ఎప్పుడు చేతులు వేసుకుని రాసేసుకుంటూ కొంచెం తినేసేదాన్ని తిడుతూ ఉండేవారు ఆ పౌడర్ తినకూడదు ఆయన ఎప్పుడు నన్ను ఆ కుట్టి కూర పౌడర్ ఎప్పుడు డబ్బా చేతిలో ఉంటుందని కుట్టి కుట్టి అని పిలిచేవారు ఆయన ఎందుకు పుట్టి ఇలా మొహం అంతా ఎర్రగైపోయి ఏడుస్తుందంటే మదర్ చెప్పారు మదర్కి ఏంటంటే ఏదో ఇదిగా నన్ను తీసుకెళ్తే స్టూడియో చూడొచ్చు ఆవిడ ఆవిడకి ఓన్లీ రెండు స్టూడియోలు అక్కడ విజయవాహిని ఏవిఎం స్టూడియోస్ ఇవి మనకెంతో గొప్ప స్టూడియోలు అనమాట ఒక్కసారి ఆ స్టూడియోలోకి వెళితే జీవితం ధన్యం అన్నట్టు ఉండేది అంటే జేవీజీ గారు అన్నారు ఫోన్ లేవయ్యా ఒక్కసారి జర్నలిస్ట్గా ఉండి కూడా వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళవు ఓ సినిమా చూపించవు స్టూడియో ఒకసారి తీసుకెళ్ళి చూపిస్తే ఏం పోతుంది నేను చెప్తానమ్మా మీరు రండి అని చెప్తే సరే అని నన్ను అమ్మని ఆయన జీవిజీ గారు నాన్నగారు అందరూ నెక్స్ట్ డే ఆవేళ ఫ్రైడే తీసుకెళ్లారు ఆ తీసుకెళ్ళిన వెంటనే ఏం స్టూడియోకి వెళ్ళగానే ఒక ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఉంటారు నాగేశ్వరరావు గారు అని ఆయన ఏంటంటే ఏ పిల్ల వచ్చినా పిల్లోడు వచ్చినా వెంటనే పట్టుకెళ్ళిపోతారు రూమ్కి ప్రహ్లాద్ వేషం కోసం వాళ్ళు వెతుకుతున్నారు అనమాట రంగారా గారు స్టూడియో కాస్ట్యూమ్ అన్ని రెడీ ప్రహ్లాదు లేడు పట్టుకెళ్ళిపోయి ఆ వేషం కోసం అంటే సత్య మా నాన్నగారు తెలుసు ఎందుకంటే లేదండి వాళ్ళు స్టూడియో చూడడానికి వచ్చారు సరదాగా అంటే పోనీ సరదా వస్తే వచ్చారు రండి పాపని తీసుకురండి పాపని తీసుకురండి తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళి అక్కడ రంగూన్ రామారావు గారు అని ఒక కో డైరెక్టర్ ఉన్నారు ఆయన ఇప్పుడు లేరు ఆయన పిలిచి అమ్మా నేను ఏంటి యాక్ట్ చేస్తావా అన్నారు చేస్తాను ఏం చేస్తావు నీకు ఏం తెలుసు డాన్స్ వచ్చా వచ్చు ఏమొచ్చు ఏమీ రాదు కాకపోతే అప్పుడు రేడియో మర్ఫీ రేడియోని ఒక రేడియో ఉండేది టీవీలో అవి లేవు ఆ మర్ఫీ రేడియోకి ఒక క్లాత్ కప్పి దాన్ని ఏదో చాలా ఒక డైమండ్ నెక్లెస్ లో దాచేవారు అది రోజు నేను పాటలు పెట్టుకుంటే ఈ మూగ మనసుల్లో గోదారి గట్టు ఒక పాట ఆ పాట నాకు చాలా ఇష్టం అది పాడుతూ డ్యాన్స్ చేసేదాన్ని ఇంట్లో సరదాగా అది ఒక్కటే వచ్చు అది చేసి చూపించాలి ఆయనన్నారమ్మ అడగనే ఎంత ధైర్యంగా చేసావు నీకు ఒక శ్లోకం నేర్పిస్తాను నువ్వు నాకు అది మళ్ళీ నువ్వు నాకు చెప్పాలి అని చెప్తాను ఏబిసిడీలే రావు ఆ ఇలే రావు శ్లోకం అది ఆయన ఏమో ఒక శ్లోకం రాసిచ్చి ఇది నువ్వు ఇంటికి వెళ్ళి నేర్చుకుని ఎప్పుడు చెప్తా అన్నారు నాకు నిజంగా చెప్పాలంటే ఆదివారం సోమవారం కూడా ఇంకా సరిగ్గా రాజుల్లో ఐదు సంవత్సరాలు వస్తేనే స్కూల్ శుక్రవారం చెప్తాను అంటే శుక్రవారం అమ్మ పూజ చేస్తది బాగా తెలుసు అనమాట శుక్రవారం చెప్తాను ఆ శుక్రవారం అయితే ఒక అమ్మ నీకు వారం కావాలి నాలుగు లైన్లకు నేను వెళ్ళింది శుక్రవారం నాకు అంటే వదిలేశారు నవ్వుకున్నాం స్టూడియో చూసాం అప్పుడు ఎంజీఆర్ గారి పిచ్చరు శివాజీ గారి పిచ్చరు ఇవన్నీ షూటింగ్లు జరుగుతున్నాయి హాయిగా ఫ్లోర్లో మా అమ్మగారికి అయితే చాలా సంతోషం షూటింగ్ ఒక్కసారి శివాజీ చూడడం అంటే మరి మాటలు కాదు కదా వాళ్ళప్పుడు సూపర్ స్టార్స్ స ఇంటికి వచ్చాం వదిలేసాం ఆ ఒక విష్ణు శశివర్ణం ఒకటే వచ్చు అది అమ్మ పక్కన కూర్చొని పూజ చేసేటప్పుడు చదివేవాళ్ళం ఈ శ్లోకం కూడా నేర్పు నేర్పు అంటే నాలుగు లైన్లే నేర్పిస్తుంది అమ్మ వచ్చేస్తుంది అది వదిలేసారి ఇంకా దాని గురించి అసలు ఆలోచన కూడా లేదు కరెక్ట్గా శుక్రవారం పొద్దున్న పది గంటల కారు వచ్చేస్తుంది అమ్మ పాపం తీసుకురమ్మన్నారు స్టూడియో కింద మా మదర్కి టెన్షన్ ఇంకా నాన్నగారికి ఆఫీస్కి వెళ్ళిపోతే ఫోన్ చేసి చెప్పారనమాట అవునా ఏవిఎం స్టూడియో నుంచి కార్ వచ్చిందంటే తిరిగి పంపించవద్దు మర్యాదగా ఉండదు ఇక్కడికి రా ఆఫీస్కి వస్తే నేను మనం వెళ్దాం తీసుకెళ్ళాను తీసుకెళ్ళా నాలుగు లైన్లో చెప్పాను అమ్మ ఇంత ఇంట్రెస్ట్గా చెప్పావు వెరీ గుడ్ క్యారెక్టర్ చేస్తావా చేస్తాను ఏం క్యారెక్టర్ ప్రహలాదుడు ఏమో ప్రహలాదుడు అంటే ఎవరో ఏం తెలుసు అంటే అప్పుడు ఆయన అన్నారు ఇలాగంటే అబ్బాయి వైషం నా హెయిర్ బాగా పెద్దగా ఉండేది జడలు గడలు వేసి బ్రిబ్బన్ కట్టేవారు కదా ఇలా చూస్తే కాదు బాఫైర్ చేశాను బాయ్ కట్ చేయాలి అన్నారు బాయ్ కట్ అంటే అమ్మ ఒప్పుకోలేదు అయ్యాబా ఈ జుట్టు పెరగడానికి ఐదు సంవత్సరాలు పడుతుంది అండి వేషం ఉంటుందో లేదో ఆయన అన్నారు ఈ జుట్టు కావాలంటే మళ్ళీ వస్తుందమ్మా ప్రహ్లాదుడు వేషం జీవితంలో ఎవరికి దొరకదు మీరు ఒక ఐదు నిమిషాలు ఆలోచించండి అన్నారు ఇక ఆవిడ అంత జుట్టు జడలు నూనెలు రాసి జడలేసి సీకాయ వేసి స్నానాలు చేసి సరే అని అది ఒప్పుకున్నారు అన్నే బార్బంది పిలిపించి మొత్తం బాయ్ కట్ చేయించు సార్ ఆ జుట్టు చూసి మా మామగారు ఒకటే గోల ఏంటి ఇంత జుట్టు కట్ చేస్తారని కట్ దాకా కాబట్టి బాయ్ కట్టు ఫ్రాకు లేదు లేదు అబ్బాయి గట్టప్ కదా అబ్బాయి క్యారెక్టర్ చేయాలని ఒక బాబా సూట్ డ్రెస్ అప్పుడు బాబా సూట్ అంటే అబ్బాయిలకి ఫేమస్ చిన్నప్పుడు అది తెప్పించి సార్ అన్నీ అప్పుడే నిమిషాల మీద ఆ డ్రెస్ వేస్తారు ఫోటోలు తీసేశారు అక్కడ నాయర్ గారు అని ఒక పెద్ద కెమెరా ఆయన చేత ఫోటోలు తీయించారు మీరు వెళ్ళిపోండి అమ్మా మేము చెప్తా ఉన్నాం వెళ్ళిపోయిన వెళ్ళిపోయిన ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ కార్ వచ్చింది పాపం తీసుకురమ్మన్నారు ఏమిటిది పాపం తీసుకురమ్మంటారు జుత్తు గది చేస్తారు బట్టలు మగ బాయ్ డ్రెస్లు వేసేస్తారు ఆయన ఏవిఎం చట్టారు గారు చూపిస్తే ఏమైనా ఏమైనా సోషల్ పిక్చరా భక్త ప్రహ్లాదుడు ఈ గెటప్లకి బా కాదు ఆ గెటప్ వేసి ఫోటోలు తీయండి అన్నారు అప్పటికే ఐదు సంవత్సరాలకి విగ్ డ్రెస్సులు అన్ని రెడీ అయిపోయినాయి అవన్నీ వేసేసారు మేకప్ వేసేసారు రెండు గంటలు కూర్చోబెట్టి విగ్ అంటించేసారు ఏం మాట్లాడలేదు నాకు ఏం ఇంట్రెస్ట్ కాదండి అసలు తెలీదు అది షూటింగ్ లైట్లు కెమెరా ఏం తెలియదు ఏదో కూర్చున్నాను వాళ్ళు ఏదో పెట్టేస్తున్నారు మేకప్ వేసేస్తున్నారు డ్రెస్సులు నగలు వేసేస్తున్నారు పట్టు పంచి కట్టిస్తారు అన్నీ తీస్తారు ఫోటోలు తీస్తారు మళ్ళీ వెళ్ళిపోమన్నారు మళ్ళీ వెళ్ళిపోయాం మళ్ళీ త్రీ ఫోర్ డేస్ చాలా అంతా అవన్నీ అసలు ఎక్స్ట్రా ట్రీట్మెంట్ జ్యూసులు అవి సరే అని మళ్ళీ మళ్ళీ పంపించేస్తే మళ్ళీ రెండు రోజుల తర్వాత మళ్ళీ రమ్మన్నారు మళ్ళీ తీసుకెళ్తే చెట్టిఆర్ గారు ఇంతవరకు కనపడలేదు ఆయన ప్రొడ్యూసర్ గారు కనపడలేదు వీళ్ళే ఈ కో డైరెక్టర్ గారు వాళ్ళు డైరెక్టర్ గారు కూడా కనపడలేదు ఆయన అన్నారంట గెటప్ చాలా బాగుంది సూట్ అయింది కానీ ఏనుగుతోని పాములతోని ఈ సింహంతో ముఖ్యంగా రంగారావు గారితోని యాక్ట్ చేయాలి అంతా సెట్కి వచ్చి చేయను అని వెళ్ళిపోతే లక్షలు ఆ రోజుల్లో వెరీ కాస్ట్లీవ్ అప్పుడు డైరెక్టర్ గారు వచ్చారు చిత్రపు నారాయణమూర్తి గారు అని ఆయన చాలా పెద్ద డైరెక్టర్ అంట నాకు అప్పుడు తెలియదు ఇప్పుడు తెలుసు ఆయన ఇంత హైట్ సిక్స్ టూ ఎంత ఉన్నారు ఆయన వస్తేనే ఫీన్ లో అందరు భయపడిపోతున్నారు నాకేముంది నాకేం తెలుసు ఎవరో చిత్రపు నారాయణమూర్తి గారు ఎవరు నాకు ఎవరు తెలియదు రంగారావు గారు వస్తారు రంగారా గారు వస్తారంటే ఎవరు రంగారాగారు గారు తెలియదు సార్ ఏం చెప్పేసి ఆయన వచ్చి ఒక పాట ఏదో ఏమన్నారు పాడించారు షూట్ చేశారు ఆయన గట్టిగా కట్ అన్నారు అనమాట కట్ ఒకసారి ఇలా అది కూడా రికార్డ్ అయింది నాకు తెలియదు అది చూసి చెట్టిఆర్ గారు వెరీ గుడ్ పావు నేసుకుంది పాట లిప్ మూమెంట్ బాగా ఇచ్చింది అన్ని చేస్తుంది ఎందుకు భయపడ్డది అని అడిగారు ఎందుకు భయపడ్డది అంటే డైరెక్టర్ గారు కట్ అని అరిచారు దానికి ఇలా తుండి పడింది అంటే ఆయన కొంచెం కట్ నెమ్మదిగా చెప్పమనండి ఇవన్నీ తర్వాత చెప్పారు సో అది వచ్చింది వచ్చి ఫస్ట్ డే షూటింగ్ రంగారావు గారు వచ్చి కూర్చున్నారు ఆయన దగ్గర తీసుకెళ్లి పాపనండి ప్రహ్లాదుడు చేస్తుంది అనేదో చెప్పారు ఫస్ట్ సీనే లాస్ట్ క్లైమాక్స్ సీన్ షూట్ చేశారు వాళ్ళు అందుకే నేను ఆ పిక్చర్లో ఆ సీన్ లో చిన్నగా ఉంటాను తర్వాత లో పెద్దగా ఉంటాను సెంటిమెంట్ గా ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ తీసారని ఆ సీన్ తీసేయలేదు ఆ పిక్చర్ రీజనల్ లాంగ్వేజ్ లో బెస్ట్ పిక్చర్ వచ్చింది తర్వాత ఆ పిక్చర్ వండర్ ఏంటంటే ఆ పిక్చర్ పూర్తయిన తర్వాత ఆ పిక్చర్ని రాష్ట్రపతి రాధాకృష్ణ గారికి వాళ్ళు ప్రింట్ తీసుకుని ఏవిఎం చట్యార్ గారు అబ్బాయి మురుగన్ గారు డివి నరసరాజు గారు వెళ్ళారు వెళితే ఆయన అప్పటికే చాలా పెద్దయినా కొంచెం సిక్ ఆయన హాఫ్ పిక్చర్ పెద్ద పిక్చర్ కదా త్రీ అవర్స్ మూవీ సో ఆ హాఫ్ పిక్చర్ చూసిన తర్వాత ఈ బాయ్ చాలా బాగా యాక్ట్ చేశాడు అన్నారు ఆయన మురుగన్ గారు బాయ్ కాదండి మై గర్ల్డ్ బాయ్ క్యారెక్టర్ చేసి రియల్లీ ఐ వాంట్ టు సీహర్ అన్నారండి ఆయన మాట వర్స్ అన్నారు ఒక రాష్ట్రపతి నోట్ నుంచి ఆ మాట రాగానే వీళ్ళు ఆ రోజు నైట్ ఢిల్లీ నుంచి ఫోన్ చేసి మా నాన్నగారికి మీరు పాపం తీసుకుని వెంటనే మార్నింగ్ ఫ్లైట్కి ఢిల్లీ వచ్చేసాయి ఇండియా వాళ్ళు నమ్మలేదు అన్నమాట ఏడ్ చేశారు ఫ్లైట్ కి నన్ను తీసుకుని ఢిల్లీ వెళ్లారు వెళ్ళడం వెళ్ళడం ఎయిర్పోర్ట్ నుంచి తిన్నగా గాంధీ గారి సమాధి దగ్గర పైగా వాళ్ళకి ఆయన పెద్ద గౌరవం కదా రాధాకృష్ణ రాష్ట్రపతి రాష్ట్రపతి ఇప్పుడు రాష్ట్రపతికి అప్పుడు రాష్ట్రపతి రాష్ట్రపతి లైఫ్ లో నాకు ఒక వెళ్ళి గాంధీ గారి సమాధికి దండం పెట్టించి తీసుకెళ్లి రాధాకృష్ణ గారితోనే కూర్చోబెట్టి సినిమా ఆఫ్ సినిమా చూసారు కదా మిగతా ఆఫ్ చూసి ఆయనతో లంచ్ రాష్ట్రపతి భవన్ లో లంచ్ చేసి నాకు లైఫ్ లో నాకు రియల్ లైఫ్ లో అంత టీచర్స్ అంతగా తెలియదు ఎందుకంటే నా లైఫ్ అంతా ఫిలిం ఫీల్డ్ అయింది అసలైన ఆయన్ని కలిశారు నేను ఇంకా ఇంకా జన్మధాన్యం అనిపించింది ఇప్పుడు అప్పుడు ఏజ్ లో నాకు అంత తెలియదు ప్రెసిడెంట్ అంటే సర్టిఫికేట్ ఇచ్చి ఆయన పంపించారు సార్ ఇక అక్కడి నుంచి మ్యారేజ్ వరకు అసలు నాకు టైమే లేదు ఎప్పుడు షూటింగ్ ఎప్పుడు షూటింగ్ ఎప్పుడు విత్ డిఫరెంట్ లాంగ్వేజెస్ మలయాళం కన్నడం ఒరియా తెలుగు మొత్తం లాంగ్వేజెస్ అన్ని చేస్తూ ఎప్పుడు వెళ్ళినా హైదరాబాద్ షూటింగ్లు లేకపోతే ఊటీ షూటింగులు ఫారెన్ ఉండేవి కాదు మాకప్పుడు అంతా ఎప్పుడు అవుట్డోర్లో విజయవాడ అక్కడ ఇక్కడ షూటింగులు కేరళ మలయాళం అంటే కేరళ కన్నడ అంటే బెంగళూరు ఇలా లైఫ్ అంతా షూటింగ్ షూటింగ్ కాకపోతే ఒక్కరోజు షూటింగ్ లేకపోయినా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుంది ఎందుకని అంత ఇష్టం తెల్లవారితే పొద్దున్నే ఎన్ని పోవాలి ఎడిపోయారు అంటే చైల్డ్ నుంచి చేశాను కదా సో నా ప్రపంచం అదే అంత ఇష్టం ఉండేది నాకు ఇయర్స్ 18 17 2022 మ్యారేజ్ 22 ఫైవ్ మ్యారేజ్ వరకు నేను ఇంకా అసలు ఒక్క ఏజ్ లో మాత్రమే 12 ఇయర్స్ అప్పుడు నాన్నగారు పిలిచి అన్నారు ఇప్పుడు నేను చైల్డ్ ਵੀ కాదు హీరోయిన్ గాక거든 కష్టం ఇప్పుడు స్టాప్ చేసేస్తే బెటర్ అనునా ఆ రోజున మాత్రం నా లైఫ్ లో ఎప్పుడూ నేను అంతగా యాడ్ అవ్వలేదు ఎడ్ చేసారు విలన్స్ ని ఎలాగా ఇంకా మనస్తా ఇంక అంతేనా మళ్ళీ నేను చేయలేనా అన్నంత బాధ బాధైపోయి ఇంతకీ అసలు భక్త ప్రహ్లాద క్యారెక్టర్ చేసినప్పుడు ఎంత ఇచ్చారు మీకు రెమ్యురేషన్

అంటే ఆ క్యారెక్టర్ చాలు అది ఆల్మోస్ట్ అదే మెయిన్ క్యారెక్టర్ మెయిన్ క్యారెట్ ఎట్లేదు కదా భక్త ప్రహ్లాద ఆ పిక్చర్ అలా చేయడం తర్వాత నాకు మంచి మంచి పిక్చర్స్ ఆఫర్స్ వచ్చింది సావిత్రి గారి లో చిన్నారి పాపలు అది నంది అవార్డు వచ్చింది భక్త ప్రహ్లాద్కి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ నంది అవార్డు తీసుకున్నాను సో ఇంకా నా క్యారియర్ అందులో తెలుగులో వెంటర్ అయ్యారు బట్ ఎక్కువ మలయాళంలో చేశారు మీరు ఎక్కువ కాదు ఆ ట్వెల్వ్ ఇయర్స్ అప్పుడు ఏమైంది పిక్చర్ మానేయమన్నారు కదా నాన్నగారు ఆ టైంలో నేను ఇలా బాధపడుతున్నా ఏంటి పిక్చర్స్ మానేయమంటున్నారు మానేయాలా అలాగే ఇంకా మా సిస్టర్ చిన్న లో పెళ్లి చేసుకుని అలా చేసేసుకోవాలా ఇదంతా నాకు ఇంకా మైండ్ ఇంకా సెట్ అవ్వలేదు సో ఆ టైంలో ఒక జర్నలిస్ట్ అయిన మలయాళం కైన వచ్చి అమ్మ చెంబరత్ అని ఒక పిక్చర్ తీస్తున్నారు అందులో ఒక థర్టీన్ ఇయర్స్ అంబాయి హీరోయిన్ నేను మీ పేరు చెప్పాను అని నాన్నగారితో చెప్తే మలయాళం పిక్చర్లు వద్దు బాబు మలయాళం అంటే ఆ రోజుల్లో భయం కొంచెం ఉంటుంది అయ్యో మలయాళం అయితే అస్సలు వద్దాయా నువ్వేంటే బాగుంటాయి పిక్చర్లు అంటే లేదు లేదు మీరు కథ వినండి సార్ అది వినండి సార్ అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చేసాడు ప్రొడ్యూసర్ డైరెక్టర్లు అందరూ వాళ్ళు వచ్చేసి కథ అది చెప్పేటప్పటికి మనకి కథ అనవసరం సినిమాలు యాక్ట్ చేస్తే చాలా ఒప్పుకుంటారో లేదు మలయాళం అంటున్నారు అంతా ఒప్పుకున్న తర్వాత హీరోయిన్ అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయా హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత వాళ్ళు డైలాగ్ చెప్పారు దీన్ని పని అమ్మాయి క్యారెక్టర్ అన్నారు ఇదేంటి పని అమ్మాయి అంటే మన హీరోయిన్స్ అనేటప్పటికి ఎంతో గ్లామర్గా మేకప్లు హెయిర్ స్టైల్ మంచి మంచి చీరలు నగలేసుకోవాలి వీళ్ళేంటి పని అమ్మాయి అంటున్నారు అది ఇది అంటే సరే ఏదో ఒకటి ముందు పిక్చర్ ఒప్పేసుకుంటే గ్యాప్ లేకుండా ఉంటుంది ఒప్పేసుకుంటే కేరళ షూటింగ్ కోయలాను ఊర్లో ఆ హోటల్ ఓనరే ప్రొడ్యూసర్ గారు అనమాట కేఎస్ నారాయణ గారు నాయర్ అని పెద్ద ప్రొడ్యూసర్ పిఎన్ మేనన్ గారు అని డైరెక్టర్ ఆయన పెద్ద ఆర్టిస్ట్ మన బాపు గారిలాగా అంటే ఆయన అంత కాదు ఆయనలాగా ఆయన వచ్చి ఫస్ట్ మామూలుగా లుంగి కట్టి ఒక జాకెట్ వేసారు ఆ డ్రెస్ చూస్తేనే మనకి ఆ హీరోయిన్ వేషం అని ఆసేపోయింది ఆయన ఏంటిది ఇలా తీసుకొచ్చారు మంచి లుంగి గింగి చింపేయండి చింపేయండి అని అంటున్నారు అవన్నీ చింపేసి గుట్లేసేసి అప్పటికప్పు చాలా మొహం అంత తెల్లగా ఉందంటే ఇంత తెల్లగా అలా కాదని నల్లగా అంబర్ మేకప్ అని ఒకటి ఉంటుంది అవి పూసేసారి పూసేసి జుట్టంత ముగేస ఇలా లాగేసి చేసేసి ఇదే గట్టపన ఒక్కసారి అర్థంలో చూసుకుని హీరోయిన్ అంటే ఇలా నేను హీరోయిన్ అంటే ఏదో ఇమాజ్ చేసుకున్నాను నేను అని చెప్పేసి సరే ఇప్పుడు ఏం చేయలేం అని చెప్పేసి ఒక రెండు రోజులు అలాగే ఏంటో ఆ షూటింగ్ అర్థం కాదు సెట్లు ఉండవు ఏం అన్ని పాడడిపోయిన ఇళ్ళు షూటింగు మలయాళం భాష సరే ఏదో అలా యాక్ట్ చేస్తే నాలుగో రోజు నుంచి ఆ క్యారెక్టర్ మీద ఒక ఇంట్రెస్ట్ కదా ఇట్స్ వండర్ఫుల్ క్యారెక్టర్ అది ఒక ఇన్నోసెంట్ సర్వెంట్ గైడ్ సో ఫస్ట్ హీరోయిన్ అదే అదే అది పిక్చర్ అయ్యేటప్పటికి కానీ మళ్ళీ పిక్చర్ అయిన తర్వాత ఎవరు చూస్తారు పిక్చర్ రెండు రోజులు కూడా ఎవరు చూడరు వేస్ట్ పిక్చర్ చేసి మనసులో అనుకుంటే ఏ జర్నలిస్ట్ అయితే వచ్చి మాకు ఈ క్యారెక్టర్ అని చెప్పాడో ఆయన రిలీజ్ అయిన ఫిఫ్త్ డే వచ్చి ఒక బుకే పెట్టుకుని వచ్చాడు అమ్మ ఇదేంటి ట్రెండ్ ట్రెండ్ సెట్టర్ అయిపోయింది కేరళలో రికార్డ్ బద్దలు కొట్టేస్తుంది అసలు పిక్చర్ అని చెప్తే ఏదో జోక్ చేస్తున్నాడు అనుకున్నాం మనకి అడుగుదామన్నా కేరళలో పెద్ద ఎవరు తెలియదు సరే ఆఖరికి నిజంగా ఆ మాట నిజం ప్రొడ్యూసర్ డైరెక్టర్ అందరూ వచ్చి పెద్ద టూర్ ఒకటి ఏర్పాటు చేసాం మీరు రావాలి అంటే హీరో విలన్ కూడా కొత్త వాళ్ళు కుర్రాళ్ళే సో ఒక ట్రెండ్ సెట్టర్ పిక్చర్ జంబర్ అంటే మీరు ఈ రోజు కడగండి ఒక ట్రెండ్ సెట్టర్ మూ ఆ మూవీకి నాకు ఫిల్మ్ ఫేర్ బెస్ట్ యాక్ట్రెస్ వచ్చింది అంటే థర్టీన్ ఇయర్స్ లో నాకు బెస్ట్ ఒక అవార్డు 13 ఇయర్స్ అవార్డు చాలా వండర్ అనిపించింది సో అక్కడి నుంచి కేరళలో నేను ఒక ట్వంటీ ఫైవ్ ఫిల్మ్స్ చేశాను మలయాలంలో మలయాలం గాక వెనక్కి తిరిగి చూడలేదు బట్ గ్రాఫ్ అంత ఫాస్ట్ గా వచ్చింది బాగా టాప్ కి ఎగిలి ఒకసారి ఎందుకు డిప్ అయ్యింది ఇద్దరు విషయంలో అదే జరిగింది ఎందుకంటే టేక్ ఆఫ్ బాగా వచ్చింది మీకు అంటే నేను మానే చాలా ప్రామిసింగ్ ఉంది కదా వచ్చినప్పుడు నేను మానేశాను కదా నేను నెక్స్ట్ అంటే నా ఏజ్ మ్యారేజ్ అయ్యే వరకు నా ఏజ్ ఎంతండి పదమూడేళ్ళు క్యారెక్టర్ చేసిన తర్వాత కి నేను హీరోయిన్ ఇక్కడ అప్పుడు హీరోలు ఎవరండి నాగేశ్వరరావు రామారావు కృష్ణ గారు శోభన్ బాబు గారు ఇలాగే యంగ్స్టర్స్ లేరు కదా సో నేను ఎవరితో హీరోయిన్ గా చేయగలను నా చిన్న ఏజ్ కి సో ఆటోమేటిక్ గా నాకు ఏమంటే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ క్యారెక్టర్ ట్రై నేను ఎప్పుడు కూడా నా క్యారెక్టర్ మీద ఇంట్రెస్ట్ ఉండేది నాకు హీరోయిన్ ఇది అలా చూసేదాన్ని కాదు సో అలా చేసుకుంటూ చేసుకుంటూ వచ్చేటప్పటికి నాకు ఒక ఎయిటీన్ నైన్టీన్ వచ్చేటప్పటికి మంచి క్యారెక్టర్స్ భారతంలో ఒక అమ్మాయి ఓ సీత కదా ఇవి రావడం మొదలు ఇంకా దీని నెక్స్ట్ మ్యారేజ్ రెండు హీరోయిన్ సినిమాలు వచ్చింది కదా అంతే నేను తర్వాత ఇంకా మ్యారేజ్ ట్వంటీ టూ కే మ్యారేజ్ అయిపోయింది సో మీరు చెప్పండి చక్రపాణి గారు మీ కెరీర్ ప్రోగ్రెస్ నుంచి ఎందుకు ఎందుకంటే అప్పుడున్న కాంటెంపరీలో చాలా అందంగా ఉండేవాళ్ళు మంచి ఫిజిక్ ఉండింది అన్నీ ఉన్నాయి ఎందుకని అంత రేజ్ అంటే తను ఎక్కువగా ఏం చేస్తారంటే ఒరియానే ఫోకస్ చేస్తారు ఏంటండి నేను ఫస్ట్ పిక్చర్ అది చేసిన తర్వాత సీతగేదాటి హీరోగా చేసి తర్వాత నిమజ్జనం చేసి అది శారద గారిని జాతి నేషనల్ అవార్డు వచ్చింది అయిన తర్వాత తనకు థర్డ్ పిక్చర్ ఒరియా పిక్చర్ ఆఫర్ రావడంతో ఆ పిక్చర్ పెద్ద హిట్ అయింది ఇప్పుడు తనకి చెంబరతి ఎట్లాగో నా ఫస్ట్ పిక్చర్ కూడా ఒరియా ఇండస్ట్రీలో పిక్చర్స్ చాలా తక్కువ వెరీ రేరు దాన్ని డెవలప్ చేసిన ఫౌండేషన్ వేసినట్టు అయింది అనమాట ఆ పిక్చర్ సూపర్ హిట్ అవడంతో ఇక అందరూ మన క్రాంతి కుమార్ గారు కుమార్జీ గారు తర్వాత ఈ పరపర్లాగా తర్వాత సీతాల ఒకసా ఇట్లాగా చాలామంది మన సౌత్ ప్రొడ్యూసర్స్ అందరూ ఎక్కువగా తెలుగు ఒరియా సినిమాలు తీయటం మొదలుపెట్టారు అందులో రామారావు గారు చేసిన రీమేక్స్ చేయడంతో ఏమైంది నన్ను ఎన్నుకునేవారు ఇట్ అయ్యాను మనవాడు ఇక్కడ ఉండి ఈజీగా ఉంటుంది షూటింగ్ అన్ని దీనికి కాబట్టి ఆల్రెడీ అక్కడ భాష కూడా తెలుసు కాబట్టి తనకి ఇది అనేసి నా పిక్చర్స్ అట్లాగే నాకు తెలియకుండా ఏమైంది తెలియకుండా ఆ దారిలోకి ఒరియాలోకి ఆ క్లచెస్ లోకి నేను యాక్చువల్గా ఫిల్మ్ లో చదువుతున్నప్పుడు ఇప్పుడు రజనీకాంత్ నాకంటే వన్ ఇయర్ సీనియర్ నా నా రూమ్మేటు క్లాస్ రాజేంద్ర ప్రసాద్ మేమిద్దరం ఉండేవాళ్ళం తర్వాత నా తర్వాత చిరంజీవి వాళ్ళు ఫోర్త్ బ్యాచ్ బ్యాచ్ మేము ఎవరైతే చిరంజీవి సుధాకర్ తర్వాత హరిప్రసాద్ హరిప్రసాద్ మేమంతా పక్క పక్క రూముల్లోనే ఉండేవాళ్ళు మన విజయ రామేశ్వర రోడ్డు ఆంధ్ర క్లబ్ ఉండే ఉంది కదా చెన్నై చెన్నైలు అక్కడ దాంట్లో అక్కడే అందరూ ఉండేవాళ్ళు అది ఎట్లా అంటే లక్ కూడా నాకు ఎవరో మన ఇండస్ట్రీలో రామనాయుడు గారు అనుకుంటా ఏదో అన్నట్టుంది ఏదో సందర్భంలో ఎంత ఇది ఉన్నా మనిషికి అంతవంత పెసరంత లెక్క కూడా ఉండాలని అది ఉంటే అన్నిట్లో ఇది వెళ్ళగలం దానికి కూడా ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను ఒకరోజు నేను నాకు ఈరంక్ శర్మ గారు డైరెక్టర్ ఉన్నారు కదా కుక్క కాదు చెప్పిదబ్బ అనుకుంటా సినిమా అది దానిలో చెప్పినప్పుడు నన్ను ఆ భాషనికి సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసి నన్ను ఆఫీస్కి రమ్మని చెప్పి అడ్వాన్స్ నన్ను ఓకే చేశారో అంతా కన్ఫర్మ్ అయిపోయింది అడ్వాన్స్ తీసుకోవడం రెమ్యేషన్ దిగ రమ్మన్నారు అట్లా అప్పుడు సరే అని నేను ఓకే చిరంజీవి వీళ్ళంతా పక్క రూమ్లో నన్నేమో అంటే మేము కొద్దిగా సీనియర్ కాబట్టి వారిని ఏమో ఏదీ నన్ను తీసుకెళ్ళండి డైరెక్టర్ గారు పర్చేజ్ చేయాలి చిరంజీవి అంటే నాకు అప్పట్లో నాకు ఇప్పటికే అదే ఎవరు ఫేటు ఎవరు 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 ఇప్పుడు కానీ అందరు అట్లా ఉండరు అయ్యో మనం ఉంటే వీటిని అవాయిడ్ చేద్దామో లేకపోతే ఏదో చేద్దామో అయ్యో ఎందుకు అంటుందో నాకు కామన్ రాట్ని నేను తీసుకెళ్ళా తీసుకెళ్ళి ఇద్దరం కూర్చున్నాం కూర్చుని అక్కడ ఇలాగ సోఫాలో ఇద్దరం కూర్చొని మామూలుగా మాట్లాడుకుంటూ ఈ రంగిశీమ్ గారికి జరదాకి వెళ్ళి అలవాటు కదా ప్రతిసారి ఇలా తగ్గుతాడో బయటకు వచ్చి మూయడానికి వచ్చేవారు అవ్వాలండాలి వచ్చినప్పుడు ఇలా చూసారు ఒకటి రెండు ఆయనకి ఏదో తట్టినట్టుంది మళ్ళీ వచ్చారు ఈ చరణ్ నేను చూసారు రఫ్ అండ్ టఫ్ ఆ క్యారెక్టర్ వచ్చి నెగిటివ్ క్యారెక్టర్ ఇంక దాంతో ఇది అనుకొని కన్ఫర్మ్ అయిపోయాడు ఓకే చూడండి లక్ అనేది టైం అనేది ఎప్పుడు ఎట్లా ఇప్పుడు నేను నాకు ఆ ఫీలింగ్ లేదు మేము అందరం ఫిరీల్ షిట్ లో బ్రదర్స్ లాగా సరదాగా జాలీగా దీనిగా ఉండేవాళ్ళ నాకేంటి ఎవరి అదృష్టం అని తర్వాత అంటే నాకు ఈ పబ్లిసిటీ సైడ్ ఈ బూస్టప్ ఇవన్నీ మీద నాకు అవసరం రాలేదు ఇంకోటి నా మెంటాలిటీ కూడా అంత పట్టించుకోలేకపోయాను నేను నాకు చెప్పేవాళ్ళు గైడెన్స్ చేసేవాళ్ళు ఎవరు లేరు పేరెంట్స్ ఉండేవాళ్ళు నేను సింగిల్ అయిపోయాను దాంతో ఏమైపోయింది నాకు సినిమాలు ఉన్నప్పుడు నా ప్రొడ్యూసర్సే ఆటోమేటిక్గా నాకు ఐదారు సినిమాలు చేసేవాడినప్పుడు ఎట్ ఎ టైమ్ నాకు ఆటోమేటిక్ పబ్లిసిటీ కానీ ఇవి కానీ ఇవన్నీ కూడా బిజీగా ఉండిపోయేవాడిని నేను ఈ నెట్వర్క్ నెట్వర్క్వి చేసుకోవడం ప్రొడ్యూసర్లు తిరిగి వెళ్ళటం కలవటం చేయటం ఇవంతా పిఆర్ఓ మెయింటైన్ చేయడం అదంతా కొంచెం తర్వాత ఇంకోటి అవుట్ ఆఫ్ లాంగ్వేజ్ వెళ్ళిపోయాను తెలుగులో నుండి అటు వెళ్ళడం ఇటు అటు అవడం దాంతో ఇంకా మనం ఇక్కడ అన్నది ఇటు ఫోకస్ పోయింది సక్సెస్ సామంత రాజేనా రాజే కదా ఆ టైప్ లో అయిపోయింది నన్ను అందరూ ఒరియా ఎన్టీఆర్ ఒరియా ఎన్టీఆర్ అనేవారు అన్నట్ల అంటే అన్ని రామారావు గారి పిక్చర్స్ చేశాను ఇంకోటి పిక్చర్స్ ప్రతి పిక్చర్ హిట్ పిక్చర్ కాబట్టి అలాగ చేస్తూ అలాగలు తర్వాత ఒరియా తెలుగు ఇలా ఇలా చేస్తూ అన్ని చేస్తూ వచ్చాను అలాగే ఇదైన తర్వాత అంటే నేను మధ్యలో చాలా బిజినెస్ చేశాను ట్రాన్స్పోర్టేషన్ చేశాను ఫైనాన్స్ చేశాను తర్వాత ఇప్పుడు మా పెళ్ళైన కొత్తలో హోటల్ కూడా పెట్టాను హోటల్ ఇండ నాకు ఈవిడ వంట తెలిసానంటే అది ఒక కారణం ఓకే అప్పుడు కిచెన్ లో వాడు ఏం చేస్తుండేవాడు ఏంటి అవన్నీ చూస్తారు ఆ అవగాహన వంటలు చేసి నేనే చాలా వాచ్ఫుల్ గా ఉంటాను సో మీరు ఆ తర్వాత పిల్లలు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత సడన్ గా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు డబ్బింగ్ డబ్బింగ్ బాబు పుట్టింది అంటే యాక్చువల్గా నేను యాక్ట్ చేస్తున్నప్పుడే కొంతమంది చాలా రేర్గా ఉండేవి డబ్బింగ్ ఫిలిమ్స్ అప్పుడు ఒకటి రెండు అడిగారు నన్ను అడిగితే నేను అప్పుడు మన వాయిస్ ఎందుకు ఇవ్వడం మన వాయిస్ మన ఎక్స్ప్రెషన్స్ వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వడం అయినా ఎన్ని ఏముండే ఒకటో రెండో సంవత్సరానికి అది నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపించదని కాదు అప్పుడు అంటే నా లాంగ్వేజ్ కానీ నా కొంచెం హెవీ క్యారెక్టర్స్ ఇవన్నీ బాగుండేదని చెప్పి అడిగేవారు అనమాట సో చెప్పలే అప్పుడు బాబు పుట్టిన తర్వాత ఒకరోజు మురళీమోహన్ గారు ఫోన్ చేసి ఇలాగ నిర్దోష్ అని ఒక పిక్చర్ తీసానమ్మా సుహాసిని చేసింది నాకు కొంచెం రెగ్యులర్ వాయిసెస్ కాకుండా ఫ్రెష్గా కావాలి ఒక్కసారి చెప్పి నీకు ఇష్టం ఉంటేనే ఆ ఫోర్స్ ఏం లేదు చెప్తావా అన్న ఎందుకు డబ్బింగ్ ఎందుకు అనే మనసులో అనుకుని మళ్ళీ అనుకున్నాను మనం ఫిలిం సో యాక్ట్ చేయడం అయితే వదిలేసాను కానీ ఫిలిం ఇండస్ట్రీ అంటే ఈయన హీరో కాబట్టి నాకు నా లైఫ్ అంతా రిలేటెడ్ టు ఫిలిమ్స్ సో డబ్బింగ్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఇది కూడా ఫిలిమ్సే కదా మనం హీరోయిన్గా చేయకపోయినా హీరోయిన్లో మన వాయిస్ వస్తుంది కదా అన్న ఒక చిన్న థాట్ వచ్చి చెప్తానండి అన్న వెళ్ళాను ఫస్ట్ సీనే చాలా హెవీ సీన్ అది అమ్మాయి కూడా చాలా బాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి చాలా ఇదిగా నా ఒరిజినల్ వాయిస్తోనే చెప్పేసాను సూట్ అయింది అమ్మాయి ఆ అమ్మాయి చాలా పెద్ద హీరోయిన్ అయిపోయింది తెలుగులో అప్పుడు అప్పుడు కంటిన్యూగా అమ్మాయికి చాలా ఫిలిమ్స్ కంటిన్యూగా పది పదిహేను సినిమాలు చెప్పారు ఆ కంటిన్యూషన్ ఏంటంటే కొత్తగా ఫ్రెష్ వాయిస్ లాగా వచ్చింది వచ్చాం కదా అని చెప్పి ఇంకా రాధ రాధిక యమున మరి ఆ హీరోయిన్స్ అందరు విజయశాంతి ఇంకా అందరూ ఆల్మోస్ట్ ఆల్ ద హీరోయిన్స్ అంటే నియర్లీ నేను ఫోర్ హండ్రెడ్ ఫిలిమ్స్ పైన డబ్బి చెప్పాను అవునా போற அங்க மல்லி வனக்கு தெரிஞ்சு விட లేదు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు చెప్పం చెప్పమంటే చెప్తాను కానీ హీరోయిన్స్ అందరూ మరి చిన్న చిన్న పిల్లలు వచ్చేస్తారు వాళ్ళకి సూట్ అవ్వాలి కదా ఇప్పుడు మా హీరోయిన్స్ అందరూ పెళ్లిళ్ళు పిల్లలు రమ్యకృష్ణ రోజా వాళ్ళ హీరోయిన్ అయిపోయారు అందరూ ఆల్మోస్ట్ అందరూ సుహాసిని మీనాకి ఎక్కువ చెప్పాను మీనా వీళ్ళందరూ ఒకే పిక్చర్ లో ముగ్గురు హీరోయిన్ కూడా చెప్పారు రాఘవేంద్ర గారి సినిమాలో ముగ్గురు మన గడ్డలో ఏదో మన చిరంజీవి గారు చేశారు మూడు క్యారెక్టర్స్ అందులో ముగ్గురు హీరోయిన్లు నగ్మ రమ్య కృష్ణ రోజా ముగ్గురికి అన్నీ చెప్పమన్నారు ఏమండి ఎలా అంటే ముగ్గురు ఒక ఒక లో ముగ్గురు హీరోయిన్లు వస్తారు చిరంజీవి గారు మూడు క్యారెక్టర్స్ ఆయన ఏదో మార్చుకుని ఆయన చెప్పుకున్నారు ముగ్గురు కి ఎలా అంటే నువ్వు చెప్పే అన్నారు రాఘవేంద్ర అనేసి వెళ్ళిపోయారు అనేసి ముగ్గురికి చెప్పారు వాయిస్ మార్చి ఒకరికి గిన్ గా బేస్ గా ఒకరికి ఒరిజినల్ వాయిస్ ఇలా చెప్పి అలా కాకుండా మళ్ళీ చిత్రం బళారవి చిత్రం అనిపించు నరేష్ లేడీ గెటప్ లో అది ఫుల్ లెంగ్త్ లేడీ వాయిస్ లోనే చెప్పిద్దాం అనుకున్నారు నేను అలా కాదు మధ్య మధ్యలో బిట్స్ లాగా మధ్యలో ఒరిజినల్ వాయిస్ అలా చెప్పి ఆ పిక్చర్ పెద్ద హిట్ అయింది ఆయన బిజినెస్ అంతా ఆయన వేరే లోపం మీరు ఇట్లాగా వ్యాపకం చేసుకుంటూ వచ్చారు మధ్యలో మీ అబ్బాయిని ఆర్టిస్ట్ చేయాలని ఆలోచన ఎవరిది అది కూడా ఎవ్వరికి రాలేదండి అది ఒక మ్యారేజ్లో ఎక్కడో మణిరత్నం గారి కో డైరెక్టర్ పాణి గారని ఒక ఆయన ఒక మ్యారేజ్లో బాబుని ఎత్తుకుని నేనేదో మ్యారేజ్లో చూసారట చూస్తే బా వాళ్ళ బాబు ఆయన చూసే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందట వాళ్ళ బాబు తెల్లగా బాగుంటాడండి ఒకసారి చూద్దాం అని ఇంటికి వచ్చారాయన ఏమో బాబు యాక్ట్ చేస్తారా అని అడిగితే అలాగ అనుకోలేదండి స్కూల్కి వెళ్ళాడు అని చెప్తే లేదు లేదు ఒకసారి మణిరత్నం గారు అప్పుడే మణిరత్నం గారిది అగ్ని నక్షత్రం సినిమా రిలీజ్ అయ్యి పెద్ద సూపర్ హిట్ ఆ రాజా రాజా దిరాజా అని ఒక పాట ఉండేది అది ప్రతి పిల్లలు పాడేసుకునేవారు మా తరుణ్ కూడా ఆ పాట చాలా ఇష్టం డ్యాన్స్ చేసేసే అంటే నేను ఇంతవరకు ఏం చేయించలేదండి అంటే లేదు నేను ఒక్కసారి బాబుని చూపించాలి చూపించండి దానికే ఉంది అన్న అంటే మధ్యాహ్నం స్కూల్ నుంచి త్రీ త్రీ ఓ క్లాక్ ఏదో వచ్చాడు వస్తే ఆయన కరెక్ట్గా కార్ వేసుకుని వచ్చేసి బాబుని తీసుకెళ్తాను మరి నేను వెళ్ళాలంటే నాకు ఇష్టం లేదు కూడా వెళ్ళడం సరే అని మా బ్రదర్ని పిలిపించి పంపించాను ఇద్దరు వెళ్ళారు ఇద్దరు వెళ్ళేటప్పటికి మా బ్రదర్ని బయట పెట్టి బాబుని మాత్రం లోపల తీసుకెళ్లారు ఈ రోజు వరకు ఏం మాట్లాడారో మాకు తెలీదు ఏమా బ్రహ్మాండంగా అన్ని సమాధానం చెప్పేశాడు బాబు చేస్తున్నాడు అంజలి అని పిక్చర్ చేస్తున్నాం అన్నారు ఏంటో అంజలి అంటే ఏంటో పిల్లలు ఏముంటది ఏం చేస్తాడో ఏంటో సరే అని తెలియదు కదండి అలా ప్రాక్టీస్ అంటే అలా ప్రాక్టీస్ తీసుకెళ్ళి నేర్పడం ఏమీ లేదు కదా వాడు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళి వచ్చేవాడు ఫస్ట్ షూటింగ్ కి మేమిద్దరం వెళ్ళలేదు మా సిస్టర్ని పంపించాను సరే ఫోన్ వస్తుంది కదా చూద్దాంలే ఏం వస్తుంది ఏంటో చెప్తారు ఫస్ట్ షాటింగ్ ఇంకో పాప కూడా యాక్ట్ చేస్తుంది సిస్టర్గా వాళ్ళిద్దరు ఫస్ట్ షార్ట్ చేసిన తర్వాత మొత్తం సెట్లు అంతా క్లాప్స్ కొట్టారట బ్రహ్మాండంగా ఆ పాప కూడా ఇప్పుడు పిక్చర్ లాక్ చేసిన పాప కాదు ఈ షామిలి కాకుండా ఇంకో పాప బ్రహ్మాండంగా చేశారు వెరీ హ్యాపీ అంటే ఓహో వెరీ హ్యాపీ అనుకున్నాం అది మొత్తం పిల్లల పిక్చర్ అది అంజలి ఆ పిక్చర్ రిలీజ్ అయ్యి సేమ్ ఎలా అయితే భక్త ప్రహ్లాదో నాకు చంబర్తి రిపోర్ట్స్ ఎలా వచ్చినాయో అది కూడా తమిళనాడులో పెద్ద రికార్డ్ బ్రేక్ హిట్ అని అక్కడ అక్కడే మేము ఉన్నాం కాబట్టి తెలిసిపోయింది చాలా హ్యాపీ ఆ రిలీజ్ అయిన తర్వాత ఈ నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసి ఒక నైట్ ఇద్దరం కూర్చొని టీవీ న్యూస్ చూస్తున్నాం చూస్తున్నప్పుడు అంజలి పిక్చర్ నేషనల్ అవార్డు సెలెక్ట్ అయింది రీజనల్ లాంగ్వేజ్ లో ప్లస్ యాక్ట్ చేసిన మాస్టర్ తరుణ్ వాళ్ళ పేరు మా నాన్నగారు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యి కళ్ళల్లో నీళ్ళు ఒక మదర్ కి ఒక సన్ కి ఇలా జరగడం అనేది నా ఫస్ట్ పిక్చర్ భక్త ప్రహ్లాద నేషనల్ అవార్డు ఢిల్లీ వెళ్ళాను తరుణ్ ఫస్ట్ పిక్చర్ నేషనల్ అవార్డు ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి చేతుల మీద అవార్డు తీసుకున్నాను అలాగే నంది అవార్డు కూడా భక్త ప్రహ్లాద్ మనసు మా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు తీసుకున్నాను తను సెవెన్ సెవెన్ ఇయర్స్ అప్పుడు ఎంటర్ అయ్యాను నేను ఫైవ్ ఇయర్స్ అప్పుడు ఎంటర్ అయ్యాను ఫిలిం ఫైర్ నాది ట్రెండ్ సెట్టర్ అయింది మలయాళంలో చెంబరతి తనది నువ్వే కావాలి ట్రెండ్ సెంటర్ అయింది ఇవన్నీ చాలా రేర్ గా జరుగుతాయి సో కానీ ఎవరైనా అబ్బాయిలు అమ్మ సైడే ఉంటారు అమ్మాయిలు మీరు మీ పాపే మీకు ఎక్కువ ఉంది కదా ఎప్పుడు ఫాదర్స్ కి డాటర్స్ మదర్స్ కి సన్స్ కామన్ అండి కాకపోతే నేను కూడా ఆర్టిస్ట్ సెలబ్రిటీ పర్సన్స్ కాబట్టి ఎక్కువ చెప్తుంటారు అంతే అలాగే కామన్ ఓకే ఇప్పుడు తరుంది చాలా పావు ప్రామిసింగ్ వచ్చి కెరీర్ తర్వాత అయిపోయింది ఏ మీరు ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళుగా మీరు దాన్ని ఎట్లా విజువలైజ్ చేస్తున్నారు అసలు అంటే తను వచ్చింది కూడా చాలా యంగ్ ఏజ్ అండి నువే కావాలి అన్నది యాక్చువల్లీ హీరోగా అసలు బిలీవ్ చేయలేదు ఆ పిక్చర్లో హీరోగా తను చేసిన అంటే ఇప్పుడు తను ఎంబీఏ చేయించాలి లండన్ పంపించాలని నేను దగ్గరుండి టోఫల్ చదివించుకుని ఇవన్నీ చేయించుకునేదాన్ని అప్పుడు ఏదో ఒక యాడ్ పిసి శ్రీరామ్ అన్న ఒక యాడ్ కోసం నన్ను ఫోన్ చేసి బాబుని స్పిన్జో ఏదో అది ఒక పౌడర్ యాడ్ సండే సాటర్డే అయితే పంపిస్తాను స్కూల్ పోకుండా అని చెప్పాను ఆ సండే సాటర్డే పంపండి అంటే మెడ్రాస్ వెళ్ళి యాడ్ చేసి వచ్చాడు సరదాగా ఆ యాడ్ని మన రవికిషోర్ గారు మన విజయభాస్కర్ డైరెక్టర్ గారు త్రివిక్రమ్ శ్రీనివాసు వీళ్ళు ముగ్గురు కొలిసి చూశారు ఈ అబ్బాయి ఎవరో తెలియదు వాళ్ళకి ఎందుకంటే నేను ఎక్కువ ఫంక్షన్స్కి బాగున్నాయో తెచ్చి వాళ్ళు ఎవరో రోజారమణి గారు వాళ్ళ అబ్బాయి ఏదో అన్నారట అవునా అని చెప్పి ముగ్గురు వచ్చారు మా ఇంటికి అప్పుడే ట్యూషన్ నుంచి తరుణ్ వచ్చారు వచ్చేటప్పటికి స్పిన్స్లో చేసే బాగుంది మేము ఒక పిక్చర్ ప్లాన్ చేస్తాం ఎలాగంటే అప్పుడు తను క్రికెట్ చాలా ఇంట్రెస్ట్ తనకి అరే క్రికెట్ అవ్వాలని ఉండేది పెద్దగా నాకేంటంటే ఎంబీఏ చదివించి బాగా చదివించాలని ఏదో డాక్టర్ అయ్యాలని కాదు బాగా చదివించాలి అలా అనుకుని నేను అనుకుంటున్నప్పుడు ఈ పిక్చర్ ఆఫర్ రావడంతో ఒక మలయాళం సీడీ తీసుకొచ్చి ఇచ్చారు మళ్ళీ చూడండి మలయాళమే అది రీమేక్ నాకు చెంబర్తి మలయాళం తనకి రీమేక్ మలయాళం వచ్చింది నీరమ్ అని చెప్పి ఆ పిక్చర్ ఫస్ట్ నుంచి చూసినప్పుడు ఏదో కాలేజ్ స్టూడెంట్ లో గోలా అది బాగానే ఉంది చివరికి వచ్చేటప్పుడు ఏదో చిన్న ఒక పాయింట్ చాలా బాగుంటుంది సో అప్పుడు నేను అడిగాను అనమాట నువ్వు క్రికెటర్ అవ్వాలి అనుకుంటే అదొక లైఫ్ యాక్టర్ అవ్వాలి అనుకుంటే ఇదొక లైఫ్ బట్ అలాగనే యాక్టర్ అవ్వాలంటే ఇదే అవ్వాలని ఏం లేదు ఒక పిక్చర్ సరదాగా చేయొచ్చు లేదు అది ఏమన్నా పెద్దగా మనకి కలిసి రాలేదు అనుకుంటే యూ కెన్ కంటిన్యూ యువర్ స్టడీస్ అని చెప్పి ఇద్దరం కూర్చోబెట్టి టేక్ యువర్ డిసిషన్ నువ్వు చేయాలనే రూల్ లేదు అప్పుడు తను ఆ పిక్చర్ చూసి లేదు నేను చేస్తాను చూద్దాం లేటెస్ట్ అని చెప్పి సరదాగా చేశాడు అది మీకు తెలిసిందే అది పెద్ద టౌన్ సెట్టర్ అయిపోయింది ఆ తర్వాత చాలా సినిమాలు చేయడం ఈ అప్ అండ్ డౌన్స్ అన్నది కామన్ ఇండస్ట్రీలో కామన్ కొన్ని సంవత్సరాలు మనకు డౌన్లో ఉన్న మళ్ళీ రేజ్ అయిన హీరోలు ఉన్నారు సో తనకి రైట్ సబ్జెక్టు అది కరెక్ట్గా రాక తను ఎక్కువగా చూసి ఎక్కువ తను సో దాంతో కొంత గ్యాప్ ఉంటదండి బయట ఇప్పుడు నువ్వే కావాలి చేసినప్పుడు అప్పుడు నేను ఒక రెండు మూడు సంవత్సరాలు ఈ రైటర్సే ఏమనేవారంటే మా బాబు చాలా చిన్నోడు కదా మీరు కూడా కూర్చోండి పక్కన ఒకవేళ ఏదన్నా తనకి తెలిసినా తెలియపన్న మీరు చెప్పొచ్చు కదా అంటే నేను ఒక ఒక టూ త్రీ ఇయర్స్ అలాగ తనకి గైడ్ చేశాను పక్కన కూర్చొని సో అది తర్వాత ఏంటంటే వాళ్ళ మదరే కథలు వినాలి ఓకే చేయాలి అన్నది చిన్న రూమర్ బయటకు వచ్చింది సో ఆ తర్వాత నేను తాను కూర్చోబెట్టి నాన్న నువ్వే విని నువ్వే డిసిషన్స్ తీసుకో ఏమైనా డౌట్ ఉంటే తర్వాత మమ్మల్ని అడుగు మేము చెప్తాము అంతేగాని నేను మాత్రం కథల దగ్గర కూర్చోను పైగా ఇంకోటి ఏంటంటే తనకి కథ నచ్చకపోతే తను చెప్పడు హర్ప్ చేయడు ఎవరిని నాచేత చెప్పించా ఆ వినేవాళ్ళు ఏమనుకునేవారు ఏ అబ్బాయి బాగా ఒప్పుకున్నాడు వీళ్ళు మదరే పొద్దు కదా కథ ఇలాంటి రూమర్ కూడా వచ్చింది నేను అప్పటికీ చెప్పాను నేను చెప్తే బా బాగుంటలేదు నాన్న నువ్వే చెప్పంటే నేను చెప్పాను నువ్వే చెప్ప బాధపడతారు నేను చెప్తే అని ఇలాగ కొన్ని ఇవన్నీ కామన్ లెండి ఏముంది హిట్ అయితేనేమో కరెక్ట్ గా చూస్ చేసింది ఆవిడే అంటారు హిట్ అవ్వతేనేమో అంత రాంగ్ సెలెక్షన్ చూస్ చేసినప్పుడు కరెక్ట్ గా అన్ని హిట్ అయినాయిగా అలా లేదు అలా నేనే చూసా ఎప్పుడు లేదు అందరికి నచ్చితేనే ఇది ఇది ఇలా ఉంది వద్దులేనా అలా కొంచెం ఏదో చెప్పేవాళ్ళం అంతే గాని మన ఎప్పుడు సో నెక్స్ట్ ఎట్లా మోల్డ్ చేద్దామని మీరు అనుకున్నట్టు ఇదే ఇంకా మోల్డ్ చేయడానికి వాళ్ళు చిన్నపిల్లలు కాదు ఇండస్ట్రీ పర్సన్ మీరు అనుకున్న చదువు చదువుతున్నాడా అది ఎక్కడండి సాగింది కొంతవరకు అలాగా చదివి జరిగింది ఇప్పటికీ ఈయన ఈయన మాత్రం ఏదో ఐఏఎస్ చదివించాలి డాక్టర్ చేయాలి ఇవి ఇంకా పాప అసలు ఇది ఇప్పుడు జరగాలి ఫినిష్ చేస్తే చాలు ఒక ఏజ్ దాకా దాటిపోయింది కరవట్ బట్ అలాగనే మాకు ఎప్పుడు లేదు ఇందులో కూడా మన ఫ్యామిలీ మొత్తం ఇండస్ట్రీలోనే ఉండ అన్న ఒక హ్యాపీనెస్ కూడా సో తరుణ్ పెళ్ళి ఎప్పుడు త్వరలోనే ఫస్ట్ మీవియన్ లోనే వస్తుంది అంటే న్యూస్ సో నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అన్న కాదా ఎప్పుడు ఎనీ ఎప్పుడు ఎనీ డే అంటే అమ్మాయి అంటే ఇది పాపకి బాబుకి కూడా ఇమిడియట్ గా తరకె పో పాప కొడుచేస్తాం పాప సో పాప కూడా సో నెక్స్ట్ అంటే మీకు లైఫ్లో అంటే ఎవరికైనా సరే కొన్ని షేర్ చేసుకుని సంఘటన ఉంటాయి కొన్ని ఉంటాయి ఈ మూమెంట్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అంతవరకు ఎక్కడ బయట పెట్టని మనసులోనే దాచిపెట్టుకున్నాయి అది అవమానం కావచ్చు సంతోషకరమైనవి కావచ్చు సంతోషకరం అంటే భర్త భార్య భర్తలు పంచుకోవటం వేరు బట్ నాట్ రివీలింగ్ టు దిస్ అవసరం ఎందుకంటే మీరు సినిమా ఇండస్ట్రీలో నుండి వచ్చారు కనుక అట్లాంటివి అలాగా పెద్దగా నాకు ఏమీ లేవు గానీ నాకు అలా అనిపించినా కూడా నేను ఎక్కువ ఎవరి దగ్గర ఎక్స్పోజ్ అవ్వను నేను ఎవరితో చెప్పను ఈవెన్ ఈయనతో కూడా చెప్పను పిల్లలతో అసలు చెప్పను నాకు నేనే మాట్లాడుకుని మీరే చెప్పుకుంటాను దీనికి ఏంటి అలాగా అలాగా ఎందుకంటే నాకు ఎవరికైనా చెబితే దానికి పాజిటివ్ ఆన్సర్ అయితే పర్లేదు నెగిటివ్ ఆన్సర్ ఉంటుంది ఒక్కోసారి సో మళ్ళీ దాన్ని మళ్ళీ నేను ఇది చేసుకోవాలి సో నేను ఒకదానే మాట్లాడుకుంటుంటాను అందుకే నాకు ఎప్పుడైనా ఆలోచిస్తున్న మాట్లాడితే కోపం వస్తుంది ఓహో అదే అప్పుడు అంటే మీరు ఎట్లా తెలియాలి మీరు అట్లా మాట్లాడుకుంటున్నారని ఆయనకి రేపు నుంచి మాట్లాడుకుంటున్నారని ఇప్పుడు పొద్దున కూడా చెప్పాను పొద్దున కూడా చెప్పాను రెండు సార్లు పిలిచారు ప్లీజ్ నాతో రెండు నిమిషాలు మాట్లాడకండి అన్నాను ఏంటి అన్నారు నేనేదో మాట్లాడుకుంటున్నాను నన్ను మనసులో ఉన్నాను అదేంటి ఏం మాట్లాడుకుంటు వదిలేయండి నన్ను రెండు నిమిషాలు అలాగా సో మీకు తెలిసిపోతుంది ఇప్పుడు ఆవిడ ఎప్పుడప్పుడు ఆవిడ ఆవిడ మాట్లాడుకుంటారు అనేది అది ఎప్పుడు తెలుస్తుంటది ఆయన మరి ఎందుకు అప్పుడు ఆయన ఆవిడ డిస్టర్బ్ చేసేటప్పుడు నేను అలాగే ఎవరైనా ఒక విషయం నాకు చెప్పినా కూడా నేను దాని వెంటనే ఎవ్వరికి చెప్పను వాళ్ళుగా చెప్పే వరకు నేను కొన్ని వెయిట్ చేస్తాను ఈయన అలా కాదు వన్ మినిట్లో అది చెప్పేయాలి నాది ఎమీడియట్ గా టెలికాస్ట్ అయిపోవాలి నేను ఏ విషయాన్ని మనసులో దాచుకోవాలి ఈ ఇంట్లో కానీ లైక్ ఒక స్టాఫ్ దగ్గర కానీ మీరు మీరిందా అడిగారు కదా మీరు బాధ పడతే నేను ఎప్పుడైనా హర్ట్ అయ్యి అనుకోండి ఎవర్టిన్ నా లైఫ్ లో ఒకటే వాళ్ళతో జీవితంలో ఇంకా మాట్లాడను ఏమన్నా అంటే చిన్న చిన్నవి కాదు అదే అంటే మేజర్ మాట్లాడను వాళ్ళు మాట్లాడినా నేను మాట్లాడను ఎంతంత అట్లా మాట్లాడాలప్పటి వరకు ఉన్నారు ఒక ఒక ఐదు ఆరు ఉన్నారు అదే అపార్ట్మెంట్ మాట్లాడను ఇండస్ట్రీ వాళ్ళే అన్ని కలిపి కలిపి నేను మాట్లాడను ఎందుకంటే మాట్లాడితే మనకిష్టం లేకుండా ఆర్టిఫిషియల్ గా మాట్లాడాలి లేదు ఆర్గ్యుమెంట్ వస్తుంది నేను నా పాలసీ నేను మాట్లాడును మాట్లాడితే గొడవ లేదు కదండి ఎందుకు ఇంకా ఆర్గ్యుమెంట్

వదిలేస్తాను అంతే గొడవలు ఆర్గ్యుమెంట్లు ఇది మాట్లాడు ఇష్టం లేనప్పుడు మాట్లాడితే ఆర్గ్యుమెంట్ వస్తుంది అన్నప్పుడు వేస్ట్ ఇంకా మాట్లాడుతున్నాం అది నా పాలసీ సో నెక్స్ట్ ఏంటి మీ లైఫ్ ఎట్లా ఉండాలని కోరుకుంటున్నారు తొందరగా బాబుకి పాపకి పెళ్లి చేసేయాలి వాళ్ళు సెటిల్ చేసేస్తారు అయిపోయింది నాకు అంటూ నాకు ఎక్కువ సోషల్ సర్వీసెస్ ఇష్టం వచ్చింది బట్ నేను ఇష్టపడలేదు నాకు అంటే నాకు ఎక్కువ ఇష్టమైన ఇదిలో ఇద్దరు లేడీస్ మదర్ తెరిసా ఒకటి ఇందిరాగాంధీ ఒకటి నా ఫేవరెట్ లక్కీగా ఇందిరాగాంధీ గారితో కలిశాను మాట్లాడాను ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను మదర్ దర్శకర్ని మాత్రం కలవలేకపోయాను అయినా కూడా కలకట్ట వెళ్ళి ఆవిడ ఆశ్రమానికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చాను ఆవిడ మహాసముద్రం అనుకోండి మనం ఒక రెయిన్ డ్రాప్ అంతేనా నాకు చేయాలి బట్ నాట్ ఫర్ ఆర్ఫన్ అనిమల్స్కి చేయాలి అది నా లైఫ్ అంబిషన్ నాది అదే ఉండేను నేను కూడా ఎనిమల్ దీంట్లో అనిమల్ ఆఫీసర్ కదా దీంట్లో ఉండేవాడు హండ్రెడ్ పోస్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ దీంట్లో తర్వాత నేను యాక్చువల్ గా నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను బట్ ఈ సినిమా లైన్ లో వచ్చాను బట్ నేను అది కూడా నా అంబిషన్ ఫుల్ఫిల్ అయిపోయింది ఐ వాజ్ ఇన్ మద్రాస్ సిటీ పోలీస్ లో నేను కొన్నాళ్ళను తర్వాత ఏమో ఇందులో చేస్తే హెల్ప్ పాప కూడా నాకు ఫుల్ ఏదైనా మంచిది అయ్యేది ఇంకొకటి ఏంటంటే మేము ఎప్పుడు వెడ్డింగ్ యానివర్సరీలు బర్త్డేలు చాలా గ్రాండ్ గా ఎప్పుడు చేయం పిల్లలకు చేస్తాం మేము ఎప్పుడు వెరీ సింపుల్ ఏదైనా టెంపుల్కి వెళ్దాం లేదా నైట్ డిన్నర్ కి సరదాగా ఫ్యామిలీ వెళ్ళడం అంతవరకే వెడ్డింగ్ యానివర్సరీలు కూడా అంతే ఈవెన్ ఫస్ట్ ఇయర్ వెడ్డింగ్ యానివర్సరీ ఒక మా థర్టీ వెడ్డింగ్ యానివర్సరీ మాత్రం మా బాబు తరుణ్ పాప ఇద్దరు సర్ప్రైజ్ పార్టీ చేశారు మాకు అస్సలు తెలియదు డిన్నర్ వెళ్తున్నామని మమ్మల్ని ఊరికి గుడికి వెళ్ళాం డిన్నర్ కి వెళ్తే ఆ డిన్నర్ వాళ్ళ డోర్ ఓపెన్ చేసేటప్పుడుకి మొత్తం వాళ్ళ రిలేషన్స్ మా రిలేషన్స్ క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఒక్కళ్ళు కూడా లేరు వాళ్ళు ఎలా ఎలా పట్టారో తెలియదు సినిమా కూడా కొంతమంది ఉన్నారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ నారాయణ గారు వీళ్ళందరూ కొంతమందిని వాళ్ళు ఎలా పిలిచారో తెలియదు తెలియకుండా చాలా గ్రాండ్ గా అరేంజ్ చేసి మా థర్టీ ఎయిత్ వెడ్డింగ్ అనేసి చాలా గ్రాండ్ గా చేశారు అదొకటి మర్చిపోలేను అసలు షాకింగ్ అబద్ధం కూడా కాదు అది ఎట్లాగంటే మేము వదిలేసాం ఏముంది మళ్ళీ థర్టీ ఎయిత్ ఇది అది సోకి మీదికి మిగిలినది ఒకటనమాట జంతుప్రేమ